वावटो चंद्रशेखर सर ओके मैडम वेलकम टू दिस सेशन थैंक यू सर नेल्लूर जिला पिरामिड स्पिरिचुअल सोसाइटी मोमेंट ध्यान केंद्रल तरफ ना మీకు స్వాగతం సుస్వాగతం थैंक यू మీది మీ క్లాస్ లైట్ పర్పస్ లో చూసిన తర్వాత అనుకున్నాం ఒకసారి ఓకే అనుకున్నాము తర్వాత ఆటోమేటిక్ గా భాస్కర్ రెడ్డి ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది థాంక్ యూ వెరీ మచ్ థాంక్ యూ మేడం వెల్కమ్ టు దిస్ సెషన్ థాంక్యూ సార్ సెషన్ స్టార్ట్ చేయొచ్చా ఓకే మేడం ఓకే సార్ మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని లేపేస్తే అప్పుడు లైక్ సెషన్ స్టార్ట్ చేసేయొచ్చు మనం ఓకే వాళ్ళని మెడిటేషన్ లో లేపలేదా ఒరే ఒరే లేదు ఓకే మాస్టర్స్ నిదానంగా రెండు చేతులు తీసి ఒక 5 సెకండ్లు కళ్ళ మీద ఉంచుకుందాం 5 4 3 2 1 0 నిదానంగా రెండు చేతులు తీసి 5 సెకండ్లు కళ్ళ మీద ఉంచుకుందాం ఓకే మాస్టర్స్ థాంక్ యూ ఇప్పటివరకు చేసిన ధ్యానానికి థాంక్ యూ ఈ సెషన్ కి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనకు మనం ఇప్పటి వరకు ఈ ఆత్మజ్ఞాన సందేశాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలు 60 రోజులు పూర్తయింది మాస్టర్స్ 60 డేస్ కంప్లీటెడ్ 60 మంది మాస్టర్స్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల దాకా తమ అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశాలను మనందరికీ కూడా అందిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ఏంజెల్ స్వాతి గారు వచ్చున్నారు సెషన్ కి వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సెషన్ ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను ఓకే సర్ థాంక్యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు ఏంజెల్ స్వాతి ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని చక్కటి అదృష్టాన్ని కల్పించిన నెల్లూరు పిరమిడ్ సేవాదల్ అలానే స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఏంజెల్స్ అనేటటువంటి అద్భుతమైన శక్తి గురించి అందరం తెలుసుకోబోతున్నాం సో మరి ఎవరు ఎక్కడి నుంచి ఎలా మొదలుపెట్టిన ముఖ్య కారకులు అనేవారు కొంతమంది ఉంటారు అలానే మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనగానే గుర్తొచ్చేవారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన లేకపోతే మనం ఎవ్వరం లేము కదా సో మరి అలాంటి అద్భుతమైన వారి యొక్క బ్లెస్సింగ్స్ తో వారి యొక్క వారు వేలుపట్టి నడిపిస్తున్నారనే చెప్పొచ్చు మనందరినీ సో మరి అలాంటి గురువుల్ని చక్కగా మనస వాచ కర్మణ కనిపిస్తున్న గురువులు కనిపించినటువంటి గురువులు ఎంతో అద్భుతమైన శక్తులు ఎన్నో మన వెంట ఉండి నడిపిస్తున్నాయి మరి వారందరి యొక్క సహకారంతో ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేయదలుచుకున్నాం సో మన యొక్క మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుంటున్నాం అలానే మహా అవతార్ బాబాజీ కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేస్తున్నాం సప్త ఋషులను ఏంజెల్స్ ని ఆర్కేంజెల్స్ ని గార్డియన్ ఏంజెల్స్ ని మన యొక్క పూర్ణాత్మను మూల చైతన్యాన్ని స్త్రీ శక్తిని భూమాతని ఈ విశ్వంలో మన యొక్క ఎదుగుదలకు సహకరిస్తున్నటువంటి కాంతి శక్తులను ఇతర లోక వాసులను ప్రతి ఒక్కరిని మనస వాచ కర్మణ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్
సో మరి చక్కగా గురువులందరినీ ఆహ్వానించుకున్నాం సార్. వాయిస్ అంతా క్లియర్ గా ఉందా? ఆడబిల్లా ఇందాక వినిపించట్లేదు అన్నారు, సరిపోయిందా వాల్యూమ్ అంతా? మ్యూట్ లో ఉన్నారు, సో క్లియర్గానే ఉంది మేడం. ఓకేనండి, యా థ్యాంక్ యూ సో మచ్. సో మరి లేట్ చేయకుండా హాయిగా సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంజల్స్ అనే అద్భుతమైన శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం అని అనుకున్నాం కదండి. ఈ యొక్క శక్తితో మనకి ఉండేటటువంటి బంధం ఏంటి? అసలు వీరందరూ ఎవరు? ఎంతో మంది గ్రహాంతర వాసులు ఉంటుండగా ఈ యొక్క ఏంజల్స్ అనే వారి యొక్క ఇంపార్టెన్స్ కానీ వారి యొక్క అవసరం కానీ భూమి మీద ఎందుకు అవసరమైంది, ఎందుకు ఈ టైంలోనే అవసరం పడుతున్నారు ఈ యొక్క ఏంజల్స్ అనేవారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. అసలు ఇంతకీ ఏంజల్స్ అంటే ఎవరు? ఈ మధ్య కాలంలో మనం ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మనం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఈ ఏంజల్స్ 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 అనేటటువంటి పదం చాలా 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 ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇది ఎందుకట? అసలు వీరు ఎవరు, ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ యొక్క ఏంజల్స్ అనేవారు ఒక అద్భుతమైన శక్తి అని చెప్తున్నామే. ఇది ఒక మాట కాదు, ఇది ఒక పదం కాదు, చక్కటి శక్తి అని చెప్తున్నామే. ఈ యొక్క శక్తి వెనక ఎన్నో చిన్న 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 బుజ్జి బుజ్జి కథలు కూడా ఉన్నాయండి. వీరు ఈ యొక్క భూమి పైన ఇప్పుడు వీరు పనిచేయటానికి చాలా స్టోరీస్ ఉన్నాయి, అంటే లైక్ చాలా ఏమంటారు వాటిని, చాలా అవసరాలు ఉన్నాయి. వారి యొక్క అవసరం భూమి పైన చాలా ఉంది. అసలు ఏంజల్స్ అంటే ఎవరు అంటే, ఈ ఏంజల్స్ మనందరిలాగానే ఇప్పుడు మనం కొంతమంది స్త్రీ గాను కొంతమంది పురుషులు గాను ఎలా అయితే ఈ భూమిపైకి మనం ఒక శక్తి రూపంలో అంటే అందరం మూల చైతన్యం నుంచి స్త్రీగా కొంతమంది పురుషుడిగా కొంతమంది ఇలా వచ్చామని మనకు అందరికీ తెలుసు కదా, అలానే ఈ ఏంజల్స్ అనేవారు కూడా ఈ యొక్క ప్రైమ్ క్రియేటర్ అంటే మూల చైతన్యం యొక్క ప్రేమ నుంచి వచ్చిన వారు. ఈ మూల చైతన్యం ఎప్పుడైతే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారో ఆ ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణం ఒక అద్భుతమైన ఏంజల్ జననం జరుగుతుంది. అంత అద్భుతమైన ఏంజల్స్ వీరి రాకే సృష్టికర్త యొక్క ప్రేమ నుంచి వీరి యొక్క జననం జరిగిపోయింది అని చెప్తున్నాం. అంటే వారి యొక్క జననం వెనక ఉండేటటువంటిది అంతా కూడా ప్రేమనే. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుందంటారు కదా, అలాంటి కారణమే ప్రేమ. వీరు ఈ భూమిపైకి రావటానికి గల ముఖ్య కారణం ప్రేమ. అదే ప్రేమని, అదే ప్రశాంతతని మన యొక్క భూమి పైన అద్భుతంగా నింపివేయాలి అనేటటువంటి చక్కటి సంకల్పంతో వచ్చిన వారే ఈ యొక్క ఏంజల్స్. మరి అలాంటి సంకల్పంతో వచ్చిన వారు ఈ యొక్క భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయాలని ఒక డిజైన్ ఉందటండి. అందరికీ మనం చెప్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం కదా జనరల్ గా, మీ లైఫ్ డిజైన్ ఏంటండి, ఎలాంటి జీవిత ప్రణాళికతో మీరు వచ్చారు అని అడుగుతుంటాం కదా. అలానే వీరికి అద్భుతమైన జీవిత ప్రణాళిక ఏమంట, ఈ యొక్క భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయాలనేటటువంటిది వీరి యొక్క జీవిత ప్రణాళిక. మరి ప్రైమ్ క్రియేటర్ యొక్క లవ్ నుంచి వచ్చారు వీరి జీవిత ప్రణాళిక తెలుసుకున్నాం. ఈ భూమి పైన అనగానే మనందరి జీవితాలు అంటండి. ఈ భూమి పైన అనగానే అర్త్ ఒక ప్లానెట్, ఆ ప్లానెట్ మీద ప్రేమని, కాంతిని, శాంతిని నింపేస్తే సరిపోతుంది అని కాదట. ఈ భూమి పైన ఉండేటటువంటి మన అందరి అంటే ఆ యొక్క జీవరాశుల యొక్క లైఫ్ అంతా కూడా ఈ యొక్క ప్రేమతో, కాంతితో, శాంతితో నింపివేయాలనేటటువంటిది వీరి యొక్క అద్భుతమైన సంకల్పం. ఈ సంకల్పానికి వీరు ఏం చేస్తారు? ఒక్కసారి ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి అద్భుతమైన శక్తితో కలిసి పనిచేయటం మొదలు పెడుతుంటే ఆ అపారమైన ప్రేమ ఏంటి, అద్భుతమైన శాంతి ఏమిటి, ఆ యొక్క కాంతి అంటే ఏమిటి అని లిటరల్ గా మన జీవితంలో మనం ప్రాక్టికల్ గా అనుభవంలోకి తెచ్చేసుకోగలుగుతాం, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అయితే ఇక్కడ ప్రేమ, కాంతి, శాంతి అంటే చక్కటి పదాలు, వినటానికి చాలా బాగుంటాయి, కానీ ఇవి జీవితంలో మనం అనుభూతి చెందుతూ వేరే వాళ్ళకి కూడా దీన్ని అనుభవంలోకి తెచ్చేటటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వెళ్ళిస్తారండి. అందుకనే ప్రేమ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరి హృదయాలు ఈ ప్రేమని ఆశిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క హృదయం యొక్క ప్రేమని ఆశిస్తూ ఉంటుంది. ఎంతో అద్భుతమైన శక్తి అని ఇప్పటి వరకు నేను నా చిన్నతనం నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, ఇప్పటి వరకు లవ్ ని మించిన హయ్యెస్ట్ ఎనర్జీ నేను ఎక్కడా చూడలేదు. చక్కటి చాలా అద్భుతమైన హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క ప్రేమ.
అనే దాన్ని చాలా స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేస్తూ, అలానే ఈ యొక్క ప్రేమ అంటే ఎలా, అంటే లైక్ ఎలా దీన్ని వర్ణిస్తారు అని అంటే నేను ఒక మాట చెప్తా. ఈ యొక్క హృదయం, ఈ యొక్క హృదయ చక్రంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రేమనే మనమే దైవం అనేటటువంటి దాన్ని చూపిస్తుంది. చెప్పకనే చెప్పడం అంటారు కదా, అలా ఈ యొక్క ప్రేమనే మనకు చూపిస్తుంది మనమే గాడ్ అనేటటువంటి దాన్ని నిరూపించగలిగేటటువంటి శక్తి యొక్క ప్రేమకి ఉందండి. మరి అలాంటప్పుడు ఈ యొక్క ప్రేమనే ప్రతి ఒక్క హృదయం కోరుకుంటుందట. ఎప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపులే, కానీ నువ్వే దేవుడు అని చెప్పటానికి ఈ చిన్న ఎగ్జాంపులే చాలనిపిస్తుంది, మరొకసారి అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక స్టేజ్ పైన ఇద్దరు వ్యక్తులు, వారు ఆడవారని కానీ మగవారని కానీ సంబంధం లేకుండా, వారి ఏజ్ తో సంబంధం లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చోటకి వచ్చి ఉంటారు. వారిద్దరు ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్స్, వారిద్దరు కూడా ఒకరినొకరు చక్కగా పలకరించుకుని హగ్ చేసుకుని, అబ్బా ఎంతకాలం అయింది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఏంటి అని హ్యాపీగా ఇద్దరు ఒకరికొకరు పరస్పరం ప్రేమను వ్యక్తపరచుకుంటుంటే, మళ్ళాంటి వారం ఒక కొన్ని వందల మంది ఉన్నామనుకోండి చుట్టూ చూస్తూ, మనకి తెలియకుండానే మనం వారిని ఎలాంటి సంబంధం లేకుండానే వారందరినీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఒక చక్కటి చిరునవ్వు మన ముఖం పైన వస్తుంది, అవునా కాదా? ఎస్. ఈ చక్కటి చిరునవ్వు ఎందుకు వస్తుందట, రెండు సోల్స్, రెండు ఆత్మలు ఒక క్షణాన పరస్పరం ప్రేమను వ్యక్తపరచుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న కొన్ని వందల హృదయాలు స్పందించటం మొదలు పెట్టాయి. దానికి ఒక సాక్ష్యంగా ఈ హృదయం స్పందిస్తూ ఉంటే ఈ పెదాలు విచ్చుకోవటం మొదలు పెట్టాయి. ఈ విచ్చుకునే పెదాలకి, ఈ ఇక్కడ ఉండేటటువంటి స్పందించే హృదయానికి, రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి ఇలాంటి ఈ హృదయ చక్రానికి, ఈ చిరునవ్వుకి ఉండేటటువంటి లింకేజే ఆ యొక్క ప్రేమ. ఎప్పుడైతే ఇక్కడ ఆ యొక్క చక్కటి అన్కండిషనల్ లవ్ అనేది ఉద్భవిస్తుందో, ఈ యొక్క పెదాలు హాయిగా విచ్చుకుంటాయి, చక్కటి చిరునవ్వుని చాలా బ్యూటిఫుల్ గా ప్రొజెక్ట్ చేస్తాయి బయటకి. అంటే ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ప్రేమ ఉద్భవిస్తుంటే ఈ చిరునవ్వు, ఇలాంటి చిరునవ్వునే ఈ భూ ప్రపంచం మీద ఉండే ప్రతి ఒక్కరి ముఖంలో చూడాలనేటటువంటి అద్భుతమైన ఆశతో వచ్చిన వారే యొక్క ఏంజల్స్. మరి ఇద్దరు ఒక క్షణం ప్రేమను వ్యక్తపరచుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న వందల మంది హృదయాలు స్పందిస్తున్నాయన్నారు. మరి చుట్టూ ఇన్ని వందల మంది ఉన్నాం కదా, ఈ వందల మంది కొన్ని వేల లక్షల కోట్ల హృదయాలు స్పందించేటట్టు చెయ్యగలవా లేదా? ఆ రెండు హృదయాలు ఒక్క క్షణంలో చేసిన పని, ఈ వందల హృదయాలు అద్భుతంగా విత్ఇన్ నో టైం కొన్ని కోట్ల మంది హృదయాలను స్పందించేటట్టు చెయ్యగలిగేటటువంటి అద్భుతమైన శక్తిని కలిగిన ప్రతి ఒక్క జీవి దైవంతో సమానమని చెప్పటానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ నాకు ఎప్పటికీ దొరకలేదండి. మరి అలాంటి మనం అందరం గాడ్స్ అని ఎంతో ప్రేమని అద్భుతంగా అందరికి షేర్ చేయడానికి వచ్చామనే దాన్ని మరి ఒక్కసారి అందరం హార్ట్ ఫుల్ గా బిలీవ్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి మనకి కావాల్సింది మన ఏజ్ కానీ, ఈ యొక్క ఇప్పుడు మనం ఈ ఏంజలిక్ విజ్డమ్ ని మనం చక్కగా రిసీవ్ చేసుకోవాలి అంటే గనక మన వయస్సుని, లింగ భేదాన్ని, మన యొక్క నేను ఇంత డబ్బు ఉన్నవాడిని, నేను లేని వాడిని, నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగం చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, అంత పేరు ప్రతిష్టలున్నా, ఇవన్నీ ఒక్కసారి వదిలేసి ఒక పూరి పాకలో ఉన్నవాడికి కావలసింది అదే ప్రేమ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉన్నవాడికి కావాల్సింది అదే ప్రేమ. ప్రతి ఒక్కరి హృదయం కోరుకునేటటువంటి ప్రేమ ఒక్కటే, అది అందరి హృదయాల్లోని ప్రాపర్ గా కరెక్ట్ గా ఉంటుంది, అందరికి ఒకేలాగా వస్తుంది, అది అందరి హృదయాలు చేయగలిగేటటువంటి పని ఒకేలాగా ఉంటుంది ఆ తీరు. అయితే ఈ యొక్క హృదయాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రేమతత్వం చాలా బాగుంటుంది, చాలా మంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరండి మినిమం ప్రేమతత్వం ఎవరికీ లేదండి. అలాంటి ప్రేమతత్వాన్ని ఈ భూమి పైన మరింతగా మరింతగా పెంచడానికి ఆల్రెడీ బాధలతో, బెంగలతో, లైక్ ఏమంటారు, స్ట్రక్ అయిపోయి ఉన్నటువంటి మన యొక్క హృదయ చక్రాన్ని అద్భుతంగా ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి వారే ఈ యొక్క ఏంజల్స్ అండి. మరి ఇలాంటి ఈ యొక్క ఏంజల్స్ ని మన యొక్క జీవితంలో ఆహ్వానించుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వారితో ఒక్కసారి కలిసి పనిచేస్తే ఈ యొక్క హృదయ చక్రం అనేది స్పందించటం మొదలు పెడుతుంది, మనలో ఉండేటటువంటి అపారమైన ప్రేమని మనం భూ ప్రపంచం పైన ఉండేటటువంటి అన్ని జీవరాశులకి అన్కండిషనల్ గా ఎలాంటి షరత్తులు లేకుండా పంచగలిగేటటువంటి ఆ యొక్క గొప్ప గుణాన్ని మనం కలుగుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క గుణం మనలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
సో మరి ఇలాంటి ప్రేమ తర్వాత కాంతి అండ్ శాంతి రైట్ సో శాంతి అనేటటువంటి దాన్ని తీసుకుందాం శాంతి అంటే ఏంటి తినడానికి ఉన్నా లేకపోయినా ఏది ఎలా ఉన్నా చక్కటి ప్రశాంతతని కలిగి ఉండాలి మనస్సు ఏది ఉన్నా లేకపోయినా గంజి తాగినా ఎవరింట్లో వాళ్ళు హాయిగా పడుకోవాలని అనుకుంటారు కదా అదే ప్రశాంతతని కోరుకుని ఎక్కడ లేని వాళ్ళు మనకి ఎంతెంత పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి అయినప్పటికీ ఎందుకంటే ధ్యానం పేరిట ధ్యానమిత్రులను కలవటానికి వస్తున్నాం అంటే నీకు అక్కడ దొరకనిది ఏదో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నీ హృదయం ఆ ప్రశాంతతని కోరుకుంటుంది కాబట్టి నీకు అవసరమైనటువంటి ప్రశాంతత ఆ యొక్క ధ్యానం రూపంలో నీకు దొరుకుతుంది కాబట్టి ఆ ధ్యాన మిత్రుల రూపంలో నీకు దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క ధ్యానం పేరిట అందరినీ కలుసుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం మరి అలాంటి ప్రశాంతతని అసలు ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి అవసరమైనటువంటి అద్భుతమైన శాంతి అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది వీరు ఒక్కసారి మనకి మన జీవితంలోకి వచ్చారు అంటే ఆ రావటం రావటమే అద్భుతమైన శాంతిని మన జీవితంలోకి తీసుకొచ్చేవారే ఈ యొక్క ఏంజల్స్ ప్రేమ గురించి తెలుసుకున్నాం శాంతి గురించి తెలుసుకున్నాం మరి కాంతి కాంతి అంటే ఏంటి ఈ కాంతి అంటే ఒకటేనండి కాంతి అనే పదంలోనే ఉంది కదా అంతా ఎప్పుడైతే మన జీవితంలోని ఒక జ్ఞానం లోపిస్తుందో అప్పుడు మనకి తెలియకుండానే అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం అంటే చీకటిలోకి వెళ్ళిపోతాం అది బాధలకి దుఃఖాలకి అన్నిటికీ కారణమవుతుంది మరి ఎప్పుడైతే ఈ కాంతి అని అంటున్నామో లైట్ ఈ యొక్క కాంతి ఎప్పుడు ధ్యానం చేస్తుంటే భూమిపైకి జ్ఞానం అంతా కూడా కాంతి రూపంలో వస్తుందట ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ యొక్క జ్ఞానం అంతా కాంతి రూపంలో మన శరీరంలోకి రావటం జరుగుతుంది ఈ కాంతి అంటే ధ్యానం చేసేటప్పుడు వచ్చేటటువంటి అపారమైనటువంటి జ్ఞానం ఆ యొక్క జ్ఞానాన్ని అంతా ఎంతో అద్భుతంగా తీసుకుని చక్కగా మన యొక్క డైలీ లైఫ్ లో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని జ్ఞానపూరితంగా ఒక పని ఒక మనిషి చేశాడంటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది మరి ఒక ధ్యాని ఒక పని చేయటానికి ఎలాంటి జ్ఞానము లేని వారు ఒక పని చేయటానికి ఎంతో తేడా ఉంది కదా మరి ఇక్కడ ఉంటూ ఈ 3D నుంచి 5D వరకు వచ్చాము అంటే భూమి 5వ స్థాయి వరకు వచ్చింది 5వ డైమెన్షన్ 5వ ప్రకంపన స్థాయి వరకు వచ్చింది మరి ఇలాంటప్పుడు కూడా మనకి ఈ యొక్క కాంతిని తీసుకుని భూమి పైన పని చేయాల్సిన టైం చాలా దగ్గర పడిపోయిందంట ఎందుకట ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3D అంటారు 5D అంటారు ఏంటండి ఇవన్నీ దీంతో ఏంజల్స్ అనే వారికి ఏంటి సంబంధం అంటే చాలా దగ్గర సంబంధం ఉంది ఇప్పుడు మనకి 3D నుంచి 5D వరకు వచ్చింది అని అన్నాము బాగుంది మరి 5D వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు రెయినీ సీజన్ లో ఒకటే బట్టలు అలాగే ఎండాకాలంలో ఒకటే బట్టలు చలికాలంలో ఒకటే బట్టలు వేసుకోలేము కదండి సీజన్స్ కి తగ్గట్టుగా బట్టలు కూడా మనం మారుస్తూ ఉంటాం వేసుకునేటటువంటి బట్టలు ఒక్కొక్కసారి కాటన్ వేసుకుంటాం ఒక్కొక్కసారి ఉల్లెన్ వేసుకుంటాము ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం కదండి ఎండాకాలం వస్తే త్వరగా ఆరిపోయేటటువంటి బట్టలు చలికాలం వస్తే ఉల్లెన్ బట్టలు వేసుకుంటాం ఎండాకాలం వస్తే కాటన్ వేసుకుంటాము అలానే వర్షాకాలం వస్తే తొందరగా ఆరిపోయేటటువంటి బట్టలు వేసుకుంటాం ఇలా మారుస్తున్నామే ఇక్కడ కూడా అంతేనండి 3D లో ఉన్నప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో పాత ఎనర్జీ సిస్టమ్ అంటే అప్పుడు కోపాలు ద్వేషాలు ఈర్షలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడట ఈ భూమి పైన మనం ఉండాలి అంటే 5D 5వ పరిధిలో మనం ఉండాలి అంటే ఈ స్పీడ్ కి అంటే 3 నుంచి 4 4 నుంచి 5 అంటే స్పీడ్ పెరిగినట్టే కదా ఈ 5వ ప్రకంపన స్థాయిలో నువ్వు భూమి పైన కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఇంకా పెరుగుతుంది 5 నుంచి 6 7 8 ఇంకా భూమి తాలూకా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది కదా అలా పెరిగేటప్పుడు కూడా నువ్వు కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఇది వరకు ఉన్నటువంటి ద్వంద్వత్వంతో నేను ఉంటాను అంటే అవ్వదు ఏకత్వం వైపుకి నువ్వు రావాల్సిందే నీ హృదయం అంతా ప్రేమ తత్వంతో నిండిపోవాల్సిందే అలాంటప్పుడు మాత్రమే ఈ హృదయ చక్రం నీకు యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్ట్ సెంటర్ లో నువ్వు ఎప్పుడైతే ఉండి ఏ పని ఏ సంకల్పం ఏది చేసినా నీ దృష్టిని అంతటిని ఇక్కడ నువ్వు నిలిపి పని చేస్తావో నువ్వు చేసిన ప్రతి పని సక్సెస్ ఈ టైంలో ఇలాంటి సమయంలో ఎక్కడైనా బిజినెస్ పెట్టాలంటే ఎక్కడైనా ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే ఈ సమాజాన్ని ఎదుర్కోవాలంటే ఎవరైనా బయటకు వెళ్ళి ధైర్యంగా ఉండాలంటే చాలా పెద్ద ఛాలెంజెస్ కదా ఇలాంటి ఛాలెంజెస్ చిట్టిక్కెల్లో ఈ యొక్క ప్రేమతత్వం ఉన్నవారు చాలా సునాయాసంగా దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతారు ఈ యొక్క హృదయ చక్రం సహాయంతో
అంత అద్భుతమైనది ఈ యొక్క హృదయ చక్రం. అలాంటి హృదయ చక్రంతో ఈ హార్ట్ చక్రాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోవాల్సిన టైం. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎంత స్పీడ్ పెరిగినా 5 నుంచి 6, 6 నుంచి 7, 8, 9, 10 ఎంత స్పీడ్ మన భూమి పెంచుకున్నా కూడా దాన్ని మనం అందుకోగలిగేది ఒకటే వెపన్ తో, అదే ఈ హార్ట్ చక్రం. సో ఇప్పటి నుంచి మనం ఈ హార్ట్ చక్రాతో పనిచేయటం మొదలు పెడుతూ ఉంటే ఈ ప్రేమతత్వం అనేది మనలో అన్కండిషనల్ గా డెవలప్ అవ్వటం మొదలైతే ఆటోమేటిక్ గా మన లైఫ్స్ అన్ని చాలా కంఫర్టబుల్ గా మనం ప్రేమని పొందుతూ ఎదుటి వారికి మన నుంచి వచ్చేటటువంటి ప్రేమని మనం ఇవ్వగలుగుతాం. మరి అలాంటి ప్రేమని పొందాలి అంటే కావలసినటువంటి జ్ఞానం, అపారమైన జ్ఞానం అంతా కూడా కాంతి రూపంలో అద్భుతంగా మన లోపలికి వస్తుంది. మరి ఇలాంటి ప్రేమ, కాంతి, శాంతి ఇంత అద్భుతమైన వాటితో పనిచేసేటటువంటి ఈ యొక్క ఏంజల్స్ మన జీవితంలో మనతో కలిసి ఎల్ల వేళలా ఉంటూ ఉంటారట. అసలు వీరు ప్రైమ్ క్రియేటర్ యొక్క ప్రేమ నుంచి వచ్చిన వారని చెప్పుకున్నామే, వీరి యొక్క గుణగణాలు ఏంటి అట? ఈ ప్రేమ, కాంతి, శాంతితో పనిచేస్తూ ప్రతి ఒక్కరికి మనం జనరల్ గా ఇప్పటి వరకు ఏంజల్స్ ఏంజల్స్ అనే విన్నాం కదండి. ఈ ఏంజల్స్ అనేటటువంటిది ఒక శక్తి అని చెప్తున్నామే, ఈ యొక్క శక్తి 9 రకాల సమూహాలుగా ఉందట. ఇదేంటండి, ఇప్పటి వరకు ఒకటే పేరు విన్నాం కదా ఏంజల్స్ అని, మళ్ళీ 9 రకాలు ఏంటి? అవును, ఈ యొక్క ఏంజల్స్ అనేవారు 9 రకాల సమూహాలుగా ఉన్నారు. మరి ఈ 9 రకాల సమూహాలుగా ఉండేటటువంటి ఈ యొక్క ఏంజల్స్ ఎవరు ఏంటి అని తెలుసుకుందాం. ఈ రోజు తెలుసా ఫ్రెండ్స్, ఇదే మొట్టమొదటిసారి మేము ఏంజల్స్ క్లాస్ వినటము లేదా ఇప్పుడే మేము వీరి గురించి తెలుసుకోవటం అని అనుకుంటే వాళ్ళని వాళ్ళు ఒక్కసారి శభాష్ అనుకోండి. చాలా అదృష్టవంతులు. ఈ రోజు మీ స్పిరిచువల్ డైరీలో రాసుకోవచ్చు, నేను అందరికీ ఒక ప్రామిస్ చెయ్యగలను, ఓకే, నేను అందరికీ ఒక ప్రామిస్ చెయ్యగలను, ఇప్పుడు గనక ఈ ఎదురుగా ఉన్న నన్ను మీరు యాక్సెప్ట్ చెయ్యగలిగితే, ఎందుకంటే అందరం అద్భుతమైన శక్తులం, అందరూ వచ్చినది ఒకే అద్భుతమైన శక్తి నుంచి. ఈ శక్తులన్నీ కలిసి ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క శక్తిని యాక్సెప్ట్ చేసి పైనుంచి మన మాస్టర్స్ ఇస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని అంతటిని అందరం కలిసి గనక షేర్ చేసుకోగలిగితే, మీరందరూ నన్ను యాక్సెప్ట్ చెయ్యగలిగితే అందరం ఒకటే, ఏకత్వం, అందరం కలిసి ఎదుగుతామనేదే మన ఒక్క సంకల్పం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పేవారు ఎక్కువ, వినేవారు తక్కువ, ఇన్ని లేవు. నా మిత్రులందరి తరపు నుంచి నేను ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఇక్కడ ఇంకేదో స్పెషల్ గా ఎవ్వరూ స్పెషల్ గా లేరు, అందరం ఒకటే. ఈ ఏకత్వం అనే దాంతోనే, ఈ ప్రేమతత్వంతోనే మనం ఈ భూమి పైన పనిచేయడానికి వచ్చాము. అందరూ ఈక్వల్ టు గాడ్. అందరినీ చూస్తూ ఉంటే, బయట రకరకాల ఫ్రీక్వెన్సీస్ వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ అందరు గాడ్స్ నా యొక్క అర్త్ ని ఎసెన్స్ చేయడానికే వచ్చారు. అందరు గాడ్స్ ని చూస్తుంటే నాకు చాలా ప్రేమగా అనిపిస్తూ ఉంటుంది. వారందరినీ చూస్తుంటే ఇంత మంది దేవుళ్ళు వచ్చారా నా భూమిని ఎసెన్స్ చేయడానికి అనే ఒక గొప్ప ఫీల్ కలుగుతూ ఉంటుంది అందరినీ చూస్తూ ఉంటే. నిజంగా అది నిజం, అందరు గాడ్స్ కిందకి వచ్చారు. కాకపోతే ఈ ద్వంద్వత్వంలో పడి కొంచెం అటు ఇటు అయ్యారు, కానీ ఒకరి ముందు ఒకరు వెనుకగా డెఫినెట్ గా అందరు గాడ్స్ అని తెలుసుకుంటారు. అది తెలుసుకునే వరకు కూడా మనందరం ఇక్కడే ఉంటాం, ఎందుకంటే మనందరితో మన వెనకనే ఉండి మనల్ని నడిపిస్తున్న వారు మహానుభావులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా నిజంగా అడుగు తీసి అడుగు వేయలేమో అనేటటువంటిది 100% నాకైతే అర్థమైపోయింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఏంజల్స్ అనేవారు 9 సమూహాలుగా ఉన్నారే, ఈ 9 సమూహాలుగా ఉండేటటువంటి వారు ఎవరెవరు ఒక ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకుందాం. ఈ యొక్క 9 సమూహాలు ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, చెరబిమ్స్, సెరపిమ్స్, వర్చ్యూస్, థ్రోన్స్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, ఇలా 9 రకాలుగా 9 శాఖలుగా ఉన్నారు వీళ్ళు. అయితే అస్సలు కంగారు పడకండి, ఈ 9 మందిలో మనకి ఈ భూమి పైన పనిచేసేవారు 2 ఉన్నారండి, వారు ఆర్క్ ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్. ఓకే, ఈ రోజు నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు వీరి యొక్క పేర్లు అవి నేను ఎక్కువ సార్లు స్పెల్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎక్కువ సార్లు వినటం లేదా నేను చెప్పగానే మీరు మళ్ళీ మొహమాట పడకుండా దాన్ని రిపీట్ చేసుకోండి, ఎందుకంటే ఏదైతే ఉచ్చరిస్తూ ఉంటామో మనం ఉచ్చరించే దాన్ని బట్టి మన వైబ్రేషన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అట్లాంటి వైబ్రేషన్సే మనకి
వస్తూ ఉంటాయి, క్రియేట్ అవుతూ ఉంటాయి. సో వీరి యొక్క పేర్లని మనం ఉచ్చరిస్తూ ఉండటం వల్ల ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి వాళ్ళు మన లైఫ్ లో తొందరగా మనకి ఏమంటారు ఒక ఒక అనుసంధానం అనేది ఏం చేస్తూ జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్న నేమ్స్ ని మీరు ఒకటికి రెండు సార్లు ఉచ్చరించడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళ పేర్లలాగా ఉంటాయి, మనకు అలవాట్లేని పేర్లు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో మనకి కావాల్సింది భూమి పైన. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు 9 రకాల నేమ్స్ చెప్పుకున్నాం కదా, ఈ 9 టైప్స్ ఆఫ్ నేమ్స్ లో కూడా ఒక్కొక్క ప్రకంపన స్థాయిని కలిగి ఉన్నవారు ఒక్కొక్క రకమైనటువంటి ఏంజల్స్ తో పనిచేస్తారు. అయితే మనలాంటి సాధకులకి ఆర్క్ ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ సరిపోతారు. అలానే బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ ఇంకా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారే, పెద్ద పెద్ద గురువులు, వారందరికీ వారి యొక్క ప్రకంపన స్థాయికి తగ్గట్టుగా వారు వారి యొక్క ఏంజల్స్ తో పనిచేస్తూ ఉంటారు. సో మనలాంటి సాధకులకి ఇక్కడ భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని కోరుకునే వారికి ఆర్క్ ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తారు. మరి ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్, మొట్టమొదటిగా ఈ గార్డియన్ ఏంజల్స్ అనేవారు ఎవరు, ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ అనేవారు వారి యొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గార్డియన్ ఏంజల్స్? ప్రతి ఒక్క సోల్ కి ఇద్దరిద్దరు గార్డియన్ ఏంజల్స్ ఉంటారు. వీరు ఎప్పుడు మన వెనకే ఉంటూ ఉంటారు. ఈ గార్డియన్ ఏంజల్స్ అనేవారు ఎప్పుడు మన వెనకే ఉంటూ ఏం చేస్తారట? వీరు మన వెనకే ఉంటున్నారు కదా, ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా మన వెనక? ఈ యొక్క ఆత్మ, ఇది శరీరం కాదు ఆత్మ అని తెలుసు కదా మనకి. ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఈ భూమి పైన జననం అనేది మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు వారిద్దరే మనకి గార్డియన్ ఏంజల్స్. ఏ ఇద్దరైతే మనకి గార్డియన్ ఏంజల్స్ అనుకున్నామో వారే ఇప్పటి వరకు మనకి గార్డియన్ ఏంజల్స్. మరి ఆ ఇద్దరు ఇప్పటి వరకే కాదు, ఈ భూమి పైన మనం ఏదైతే పని చేయాలి అని వచ్చామో, ఈ భూమి పైన మనకు ఆ వర్క్ అంతా అయిపోయి మనం వేరే డైమెన్షన్ కి వెళ్ళిపోయే అంతటి వరకు ఎన్ని ఇంకా ఎన్ని జన్మలు అయితే తీసుకోవాలని అనుకుంటున్నారో అన్ని జన్మలు ఫినిష్ అయ్యే వరకు ఈ భూమి పైన వాళ్లే మన కేర్ టేకర్స్. అందుకనే వీరిని గార్డియన్ ఏంజల్స్ అని పిలిచారండి. మరి ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మనం ఖనిజ జాతి నుంచి ఈ భూమి పైన జన్మలు తీసుకోవటం మొదలు పెట్టాం కదా, ఆ ఖనిజ జాతి నుంచి ఈ రోజు వరకు వారిద్దరే మన గార్డియన్ ఏంజల్స్. అయితే ఈ శరీరం మార్చి ఇంకొక శరీరం, ఇంకొక శరీరం మార్చి ఇంకొక శరీరం, ఇలా మనం శరీరాలు దాటుకుంటూ ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి వస్తున్నామే, ఒక శరీరంలో నుంచి మనం బయటకు వెళ్ళి బాడీ వెకేట్ చేసి ఇంకొక శరీరంలోకి వచ్చే మధ్య గ్యాప్ ఉంటుంది చూడండి. ఈ గ్యాప్ లో మనం సోల్ కాన్షియస్ లో ఉంటాం. ఆ సోల్ కాన్షియస్ లో ఉండి మన యొక్క లైఫ్ ని మనం డిజైన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ ఇద్దరు మన పక్కనే ఉంటారు. మన పక్కనే ఉండి మనం లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాము అని వాళ్ళు పక్కనే ఉండి చూస్తూ అప్పుడు వాళ్ళతో మనకి చక్కటి అనుసంధానం ఉంటుంది. ఎందుకంటే మనం సోల్ కాన్షియస్ లో ఉన్నప్పుడు వీళ్ళే మన యొక్క గార్డియన్ ఏంజల్స్ అని ఆ యొక్క ఎరుకనంతా మనం కలిగి ఉంటాం అన్నమాట. మరి ఆ తర్వాత మన తల్లి గర్భంలోకి రావాలి కదా, తల్లి గర్భంలోకి మనం ఒక శిశువుగా ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఎనర్జీని, ఆ సోల్ ని లోపలికి ఇన్సర్ట్ చేయడానికి కూడా ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ దగ్గరే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఓకే, సో ఇక్కడ గార్డియన్ ఏంజల్స్ కి స్పిరిట్ గైడ్స్ కి డిఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. అయితే ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఈ భూమి పైన ఉంటూ, అసలు గార్డియన్ ఏంజల్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ భూమి పైన మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లైఫ్ నుంచి వస్తూ ఇప్పటి వరకు, అలానే ఈ భూమి పైన నువ్వు అనుకున్నది మొత్తం ఫినిష్ చేసి వెళ్లే వరకు వీళ్ళే నీ గార్డియన్ ఏంజల్స్. మరి ఈ గార్డియన్ ఏంజల్స్ నీకు మన లైఫ్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశంలోని, నీ స్టడీస్ అవ్వని, ఉద్యోగం అవ్వని, నీ మ్యారిటల్ లైఫ్ అవ్వని, ఇంకా ఏదైనా అవ్వనివ్వండి, ఎండ్ డే వరకు కూడా ఎప్పుడు మన కోసమే వాళ్ళిద్దరూ ఉండిపోయి, అంటే స్పెషల్ గా మన కోసం అంటూ. ఇప్పుడు నీ పేరెంట్సే కదా, నీ పేరెంట్స్ అంటే నా పేరెంట్స్ అని ఎలా చెప్తున్నా అంటే మనకి మాత్రమే సొంతం కదా, అలానే ఈ గార్డియన్ ఏంజల్స్ అనే వాళ్ళు కూడా మనకి మాత్రమే సొంతమైన వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు ఉంటారు. ఆ ఇద్దరు ఎప్పుడు మన వెనకే ఉంటూ, అయితే ఒకటండి ఈ గార్డియన్ ఏంజల్స్ విషయంలో వీళ్ళు చాలా అన్కండిషనల్ గా ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం ఒక కండిషన్ ఉందంట. అది ఏంటి? ప్రైమ్ క్రియేటర్ వారిని ఈ భూమిపైకి పంపించేటప్పుడు ఒకటి చెప్పారంట. ఏం చెప్పారట?
మీరు ఈ భూమిపైకి వెళ్తున్నారు కదా, ఆ భూమిపైన ఉండేటటువంటి జీవులందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక ఇది ఉంది. ఏంటట అది? ఫ్రీవిల్. ఈ యొక్క ఫ్రీవిల్ అనే దానితో అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా ఆ ఫ్రీవిల్ ని కలిగి ఉన్నారు. ఆ సోల్స్ అన్ని కూడా ఆ ఫ్రీవిల్ ని కలిగి ఉంటారు. చాలా దాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. వారి యొక్క ఫ్రీవిల్ ని కాదని గనక మీరు ఏది చేయటానికి ఉండదు. వాళ్ళ లైఫ్ లో కూడా మీరు ఎంటర్ అవ్వలేరు అనేటటువంటిది ఆ యొక్క ప్రైమ్ క్రియేటర్ వీరికి చెప్పి పంపించారట ఏంజిల్స్ కి. భూమి పైన వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీవిల్ ఉంది. అంటే ఫ్రీవిల్ అంటే మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆలోచనని బట్టి, మన యొక్క నమ్మక వ్యవస్థని బట్టి, మన యొక్క నిర్ణయాలని మనమే తీసుకునేటటువంటి హక్కు మనం కలిగి ఉన్నామని దాన్నే ఫ్రీవిల్ అని పిలువబడుతుంది. ఇన్ని ఇన్ని వేల కోట్ల డైమెన్షన్స్, ఇన్ని వేల కోట్ల ఇవి ఉన్నప్పటికీ కూడా, లోకాలు ఉన్నప్పటికీ కూడా ఈ భూమి పైన మాత్రమే ఈ ఫ్రీవిల్ అనేది ఉందట. ఎంత అదృష్టమో చూడండి, ఎంత అద్భుతమో కూడా గమనించండి. మరి అలాంటి ఫ్రీవిల్ ని కలిగి ఉన్న మనకి ఈ యొక్క గార్డియన్ ఏంజల్స్ అనేవాళ్ళు చక్కగా వారి యొక్క అంటే మన లైఫ్ డిజైన్ తెలుసుకుని ఉన్నారు కదా. ఇప్పుడు ఈ భూమి పైన ఈ టైంలోనే ఈ యొక్క ఏంజల్స్ రాక ఎందుకు వచ్చింది అంటే, ఈ భూమి పైన ఈ సమయంలో ఈ యొక్క అంటే మనం గమనించాం ఇదివరకు రోజుల్లో చూస్తే ఎంతో అద్భుతమైన పుణ్యపురుషులు ఎంతో మంది భూమి పైన వచ్చారు, కానీ వారిలో ఎవ్వరు కూడా ధ్యానాన్ని ఎక్కువ మందికి చెప్పలేకపోయారు. ఎందుకట? ఆ యొక్క కలియుగం తాలూకా ఎఫెక్ట్ ఉండేదట. మరి ఇప్పుడు మనం చాలా సాధారణమైన ధ్యానులమైనప్పటికీ మనమే కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి చెప్పేశామే ఇప్పటికీ కదా. ఎంత అతిశయోక్తి ఇది! అంటే కొన్ని లక్షల మందికి మనమే ధ్యానం చెప్పగలుగుతున్నాము అంటే ఇది మన గొప్పతనం కాదు. ఇక్కడ ఆ యొక్క భూమి తన యొక్క ప్రకంపన స్థాయి తాలూకు గొప్పతనం ఇప్పుడు సత్యయుగం ఎఫెక్ట్. అందుకనే యోగా డే అని ఎంతో మంది గురువులకి చాలా పెద్ద పీఠం వేస్తున్నారు ఇప్పుడు. ఎందుకట? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే భూమి ఎప్పుడు ఎలాంటి ప్రకంపనతో తను వైబ్రేట్ అవుతూ ఉంటుందో దానిపైన ఉండేటటువంటి మనం కూడా అదే ప్రకంపనలతో వైబ్రేట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ భూమి పైన ఇప్పుడు ప్రేమ, కాంతి, శాంతి అనేటటువంటి అద్భుతంగా అవసరం పడ్డాయి. అయితే మనం ఇక్కడ ఇండియాలో ఎక్కువగా హిందూయిజం ఫాలో అవుతుంటాం చాలా వరకు. కాబట్టి మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా బాగా అందరికీ తెలుసు కదా, విని ఉన్నాం బాగా. అయితే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేశారు, వారి యొక్క కాల జ్ఞానాన్ని అందించారు. అయితే ఏంజిల్స్ అనేటటువంటి పదం వినేసరికి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో చాలా మందికి క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది జనరల్ గా, సాధారణంగా. అయితే ఈ క్రిస్టియానిటీ అనేటటువంటి ఆలోచన ఎందుకు కలుగుతుంది అందరికీ అంటే, ఏంజల్స్ అనేటటువంటి వారి గురించి ఎక్కువగా మనం బైబిల్లో వినటం జరిగింది. నిజంగా ఇది బైబిల్లోనే విన్నాం. అయితే ఈ యొక్క ఏంజల్స్ అనేవారట నిజానికి ఒక కులానికి కానీ, మతానికి కానీ, వర్గానికి కానీ సంబంధించిన వారు కాదు. వీరి యొక్క లైఫ్ డిజైన్ చూసుకుంటే వీరు పూర్తిగా ప్రేమతో, కాంతితో, శాంతితో మాత్రమే పనిచేసే. వీరికి కులం మతాలతో ఏంటండి సంబంధం? అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయితే కాలజ్ఞానాన్ని చెప్పారో, అక్కడ జీసస్ అనేటటువంటి అద్భుతమైన లైట్ మాస్టర్, ఎసెండెడ్ మాస్టర్ ఆయన, ఆ యొక్క జీసస్ అనేటటువంటి మాస్టర్ కూడా ఈ యొక్క భూమి పైన రానున్న రోజుల్లో భూమి యొక్క ప్రకంపన స్థాయిని బట్టి ఏమి అవసరం పడుతుంది అనేటటువంటి దాన్ని ఈ యొక్క జీసస్ అనేటటువంటి మాస్టర్ ముందుగానే ఆయన కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఏంజల్స్ అనేవారు అప్పటి నుంచి ఉన్నారు, ఉన్నప్పటికీ ఇంకా 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 ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వారి యొక్క రాక ఈ భూమి పైన అవసరం పడుతుందని, వీరు రానున్న రోజుల్లో భూమి పైన కరువు అయిపోయినటువంటి శాంతిని, ప్రేమని, జ్ఞానాన్ని అందించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు, వీరి యొక్క రాక అవసరం పడుతుందని ఈ యొక్క జీసస్ అనేటటువంటి మాస్టర్ చెప్పటం వల్ల దానిని క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక ఒక అపోహలో మనం ఉన్నాం. కానీ ఈ ప్రేమకి దేనికి కూడా దేంతో సంబంధం లేదు, రైట్? మరి ఇలాంటి ఈ యొక్క ఏంజల్స్ తో పనిచేయటం ఎందుకు అవసరం అంటే, వీరు మనం బాగా గమనిస్తే కాంతితో పనిచేస్తూ ఉంటారని మనం చెప్తూ ఉన్నాం. అయితే మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత జ్ఞానం సంపాదించినా మనం లైట్ బాడీ యాక్టివేషన్ అంటూ ఉంటాం. అంటే లైట్ కాంతి శరీరధారులుగా మనం మారిపోవాలని. ఇప్పుడు మనం చెప్తుంటాం మహావతార్ బాబాజీ అంటున్నాము, పరమహంస యోగానంద అంటున్నాము, రామకృష్ణ పరమహంస అంటున్నాము, వీళ్ళందరినీ జీసస్ అంటున్నాము,
శ్రీకృష్ణుడు అంటున్నాము, వీళ్ళందరినీ ఒకసారి గమనిస్తే వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి సాధనను చేసి కాంతిగా మారిపోయినటువంటి వారు. ఏదో ఒక రోజున మనమందరూ కూడా ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ కాంతిగా మారాల్సిందే. మరి అలాంటి కాంతిగా మారాల్సిన వాళ్ళు కాంతితో మాత్రమే కదా పనిచేయాలి. అందుకనే మన యొక్క ఆఖరి జన్మలు ఇవని చెప్పొచ్చు. కాబట్టి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నువ్వు ఏంజల్స్ తో పని చేయనది ఈ యొక్క జన్మలో మాత్రమే ఎందుకు నీకు ఏంజల్స్ వచ్చారు అంటే దీని వెనక ఉండేటటువంటి సీక్రెట్ నీకు ఆఖరి జన్మలు కాబట్టి నువ్వు కాంతిగా మారబోతున్నావు. ఈ శరీరంలో ఉంటూనే నువ్వు కాంతిగా మారబోయేటటువంటి అదృష్టాన్ని కలిగించింది ఈ జన్మ నీకు అని చెప్పటానికి చిహ్నంగా నువ్వు ఈ జన్మలో ఈ యొక్క ఏంజల్స్ తో కనెక్ట్ అయిపోయి వాళ్ళతో కలిసి పనిచేయటం మొదలు పెడుతున్నావు. అంటారు కదా మంచి రోజులు వస్తుంటే మంచి మనుషులందరూ తారసపడుతూ ఉంటారని, ఆ వచ్చేటటువంటి వారినే చూసి మన డేస్ ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు మనం అని. అలానే మరి యొక్క ఏంజల్స్ మన లైఫ్ లోకి వచ్చేస్తున్నారు అంటే ఈ యొక్క ఏంజల్స్ వల్లే మనకి ఎలాంటి టైం వచ్చింది, కాంతిగా మారేటటువంటి ఆ యొక్క అద్భుతమైన అవకాశం ఈ జన్మలోనే మనకి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఆఖరి జన్మలు కాబట్టి. మరి దీనికి మనం ఏం చెయ్యాలి? భూమి పైన ప్రక్షాళన అనేది అద్భుతంగా జరుగుతుంది. భూమి పైన ఎన్నో రోగాల రూపంలో ఎన్నో ఎన్నో రకాలుగా ఈ యొక్క కర్మ ప్రక్షాళన అనేది చాలా అద్భుతంగా జరిగిపోతుంది. మినిమం యాక్సెప్టెన్స్ ఇస్తే చాలు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి తోటి జీవుల పైన అపారమైన కరుణ కలిగి ఉండాలట. ఆ యొక్క కరుణ లేకపోవటం వల్లే ఇప్పుడు కరుణ మాత రావటం జరిగింది. కరుణ అనేది భూమిపైన తగ్గిపోవటం వల్ల ఎవ్వరికి కూడా కరుణ పట్ల అవగాహన లేకపోవటం వల్లనే ఈ యొక్క కరుణ రావటం జరిగింది. మరి ఆ కరుణ మాత ఏం చెప్పిందంట? ప్రతి ఒక్కరు చూడండి, గమనిస్తే మనకి ఇంత ఇంత పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి, అందరూ ఉంటారు మనతోనే, చుట్టూ అందరూ ఉంటారు. కరోనా వస్తే ఏం జరుగుతుంది? ఒక్కడైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టుకుంటాడా? నిన్ను కరోనాతో ప్రేమగా దగ్గరకు తీస్తాడా? ఎవడు తీలడు, అందరూ మాస్కులు పెట్టుకుని కుయ్యో మొర్రం అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క కరుణ తోటి జీవి పైన ఎంత అవసరమో ప్రతి ఒక్క మనిషికి ప్రాక్టికల్ గా చూపిస్తుంది. ఎవరికైతే కరుణ అవసరమో అని అనిపిస్తుందో, వీరికి కరుణ గురించి తెలియాలి అనిపిస్తుందో, ఆ కరుణ మాత వస్తుంది వాళ్ళ దగ్గరికి. వచ్చి ఆ అపారమైన కరుణ ఎంత అవసరమో అనేది ప్రతి ఒక్క హృదయానికి 100% తెలిసేలాగా చేస్తుంది. సో ఆ కరుణ మాతకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా భూమి పైన ఉండే నా మిత్రులందరికీ ఈ యొక్క కరుణ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరి అలాంటి ఎంతో తిట్టుకుంటూ ఉంటారు కదా జనరల్ గా అందరూ, కానీ ఎంత అవసరం అండి. ఇలాంటి వాటన్నిటిని ప్రాక్టికల్ గా ఇప్పుడు అనుభవించేటట్టు చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఏంజల్స్ కూడా వీరితో ఏం సంబంధం అంటే, ఈ యొక్క ఏంజల్స్ మన హృదయంలోని ఈ అపారమైన ప్రేమని, ఆనందాన్ని, కరుణని, వీటన్నిటిని, ప్రశాంతతని ఎప్పటికప్పుడు బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్ళు ఈ రూపంలో ఏం చేస్తారు? ఒక్కసారి యొక్క ఏంజల్స్ అనే వారితో అనుసంధానం జరిగింది అంటే అద్భుతంగా మన లైఫ్ టైం అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పొచ్చు. ఒక్కసారి వీరితో అనుసంధానం మొదలైంది అంటే మన జీవిత కాలం అంతా కూడా వీళ్ళు మనతోనే ఉంటారు. మన జీవితంలో ఉండేటటువంటి అన్ని అంశాలలోని, అన్ని కోణాలలోని కూడా ఈ యొక్క ఏంజల్స్ అనేవారు మనకి సహాయపడుతూ ఉంటారు. అయితే వారి యొక్క జ్ఞానంతో, ప్రేమతో, ప్రశాంతతతో ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటారంట. మనకి ఉండేటటువంటి ఇద్దరు గార్డియన్ ఏంజల్స్ డే వన్ నుంచి అంటే ఖనిజ జాతి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ భూమి పైన లైఫ్ కంప్లీట్ గా అయిపోయింది అని అనుకుంటామో అంతవరకు మనతోనే ఉంటూ మన అన్ని ఫేజెస్ లో మనకి హెల్ప్ చేస్తూ మన యొక్క లైఫ్ డిజైన్ ని తెలిసిన వారే ఉంటారు. మనలో ఉండేటటువంటి పాజిటివిటీస్ ఏమైతే ఉన్నాయో, అంటే మనం అనుకుంటాం నేను ఇన్ని తప్పులు చేసేసాను, మన పాస్ట్ లో నుంచి మనం ఎన్నెన్ని మిస్టేక్స్ చేశామో అన్ని మన పుట్టు పూర్వత్రాలు అన్ని కూడా ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వారికి తెలిసి ఉంటాయి. ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వారు ప్రతి ఒక్క విషయాన్ని మన గురించి తెలుసుకుని ఉంటారు. వారికి అన్ని తెలుసు, మన చిట్టాపద్దు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. అయినప్పటికీ మనం ఎన్నో తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏంజల్స్ మనలో ఏదైనా ఒక కోణంలో ఒక చిన్న వెంట్రిక వాసంత పాజిటివిటీ ఉంటే దాన్నే పట్టుకుని ఎంకరేజ్ చేస్తారంట వీళ్ళు. నువ్వు ఈ పని చేస్తే ఇంకా అద్భుతంగా ఎదుగుతావు, ఇంకా మంచి ఇదిగా ఉంటావు నువ్వు అని చెప్పి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బాగుంది ఇక్కడి వరకు. మరి ఇలాంటప్పుడు ఈ యొక్క ఏంజల్స్ తో కలిసి పనిచేయాలంటే ఏం చేయాలి అంటే, ఈ భూమి పైన నాతో పాటు అందరికీ అపారమైన ప్రేమ, ప్రశాంతత మరియు జ్ఞానాన్ని కలగాలనేటటువంటి ఒక అద్భుతమైన సంకల్పం నిజానికి చాలు.
మనం ఎదుగుతూనే మనతో పాటు అందరూ ఎదగాలండి. మన మొక్కళ్ళు ఈ భూమిపైన ఎదిగిపోతే సరిపోదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి లేని జ్ఞానం లేదు. మరి ఎందుకు ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేస్తున్నారు అంటే, నువ్వొక్కడివి ఎదిగితే చాలదు, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క సోలు ఎదగాలి అనేటటువంటిది ఆ గురువుని చూసి మనం నేర్చుకోవచ్చు. అందరూ ఆయనంత అవ్వాలని అనుకున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి ఇది లేకుండా అమ్మో వీళ్ళు కూడా మనలాగా ఎదిగిస్తే ఎలా, మన ఇంపార్టెన్స్ ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా. మీ అందరికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నామో తెలుసా? ఈ భూమి అంతా కూడా చక్కగా కలగనిందంట, తను కూడా చక్కగా అసెండ్ అవ్వాలి అనేటటువంటి అద్భుతమైన సంకల్పాన్ని పెట్టుకుందట. దానికి అందరూ పైన ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ అంతా కూడా ఈ భూమాత ఇచ్చిన అప్లికేషన్ చూసి, ఓ వెరీ గుడ్, మీరు ఈ యొక్క దీనికి ఓకే అంటే మీకు దీనికి అర్హతను కలిగి ఉన్నారు, మీరు తప్పేమీ లేదు చెయ్యొచ్చు అని చెప్పి పైన ఆల్రెడీ అసెండ్ అయిపోయి కూర్చుని ఉన్న మాస్టర్స్ అందరినీ కలిపి అడిగారంట, ఏంటి ఇది భూమి ఇలాగా అసెండ్ అవ్వాలనేటటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇందులో ఎంతమంది కిందకెళ్తారు అని అడిగారట. అడిగితే అందరూ చేతులు పైకెత్తి, చాలా వరకు చేతులు పైకెత్తి, ఎంతమంది అట 144,000 మంది చేతులు పైకెత్తి మేము వెళ్తాము దీనికోసం. అంటే మీరు వెళ్ళటమే కాదండి, ఇక్కడ మీరంతా దైవాలుగా ఉన్నారు, ఏకత్వంగా ఉన్నారు, ప్రశాంతతతో ఉన్నారు, ప్రేమతత్వంతో ఉన్నారు, అక్కడ ఇవేమీ ఉండవు, అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అక్కడ మీకు భగవంతుడిగా మీరుండరు, అక్కడ మీకు ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, అక్కడంతా ద్వంద్వత్వంలో ఉంటారు, కొట్టుకొని చస్తూ ఉంటారు, అక్కడ మిమ్మల్ని మీరు పూర్తి సాధనతో ఎరుకతో మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు మీ ఆత్మశక్తిని హోల్డ్ చేసి దాని ద్వారా మీరు మళ్ళీ యాక్టివేట్ అయ్యి అందరినీ యాక్టివేట్ చేయాల్సిన పని ఉంటుందంటే, ఓ ఎస్ అయినా కూడా వెళ్తామని ఈ 144,000 మంది బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో కలిసి వచ్చారండి ఈ భూమిపైకి. మరి అట్లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ తో వచ్చిన మనం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దాన్ని డెఫినెట్ గా పిలక పట్టుకుని లాగడానికి కొంతమంది వస్తారు కదా, అలానే అక్కడ అసెండ్ అయ్యి ఉన్న వారు కొంతమంది ఒప్పుకోలేదంట. దీనికి ఒప్పుకోకుండా వీరు ఎలా వెళ్తారో చూద్దామని ఆపటానికి మరి కొంతమంది వచ్చారంట. వాళ్ళని డార్క్ ఫోర్సెస్ అని, బ్లాక్ టీషర్ట్స్ అని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. మరి ఇలా వచ్చిన వారు, వీరు కూడా అద్భుతమైన మాస్టర్సే, వాళ్ళనేమి తక్కువగా చూసి చూడటానికి లేదు, అందరూ గాడ్సే చెప్తున్నాను కదా, ఎవరిని తక్కువ చేసి చూడడానికి లేదు. మరి అంత అద్భుతమైన గాడ్స్ ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ఒకరేమో ఆధ్యాత్మికతతో ఈ భూమిని ఎసెండ్ చేయడానికి వచ్చారు, మరి కొంతమంది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చారు. అంటే వీరు చేసే పనులు ఏవి కూడా చెల్లుబాటు అవ్వకుండా ఏదో ఒకటి గందరగోళంగా చేసేయాలని వీళ్ళు వచ్చారు. మరి వీళ్ళిద్దరికి మధ్య తగాదానే ఈ భూమి పైన జరుగుతుంది ఇప్పుడు. అది ఏంటి అంటే, ఏదైతే భూమి పైన శాంతిని, ప్రేమని, కాంతిని నెలకొల్పాలి, ఈ భూమిని ఎసెండ్ చేయాలి, నా భూమి పైన ఉండే ప్రతి ఒక్క జీవి ఎసెండ్ అవ్వాలనే వచ్చేటటువంటి వారు వీరైతే, వీరి యొక్క ఏమంటారు దాన్ని, వారి యొక్క వెపన్స్, ఆ యొక్క ఆయుధం ఏంటో తెలుసా, ఆధ్యాత్మికత అనేటటువంటి ఆయుధంతో వీళ్ళు వస్తే ఈ భూమిని నాశనం చేయాలి అని వచ్చినటువంటి వారి యొక్క వెపన్ టెక్నాలజీ. అయితే ఇలా వచ్చిన వారికి, ఈ భూమి యొక్క బాగు కోరే వారికి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది వీరి యొక్క భోజనం. మరి వీరికి భోజనం ఉండాలి కదా, వీరి భోజనం దగ్గరకు వద్దాం. మరి వీరి భోజనం ఏంటో తెలుసా ఫ్రెండ్స్, వీరి యొక్క భోజనం అంట, మనమందరం ఎంతో అద్భుతంగా పూజలు, నోములు, వ్రతాలు, ధ్యానాలు, ధర్మాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాలు ఇన్ని రకాలుగా చేసి పొందినటువంటి పుణ్యం, సో కాల్డ్ కాస్మిక్ ఎనర్జీనే పుణ్యం అంటున్నాం. ఈ కాస్మిక్ ఎనర్జీ పుణ్యం ఏదైతే సంపాదిస్తున్నామో దీనిని మనం అందరం చెప్పుకున్నామే వెరీ స్టార్టింగ్ లో, మనందరం వచ్చింది ఒక అద్భుతమైన మూల చైతన్యం నుంచి, ఒక అద్భుతమైన శక్తి నుంచి వచ్చామని. ఈ శక్తి నుంచి వచ్చిన వారందరూ ఏమవుతారు, శక్తి నుంచి వచ్చిన నేనేమవుతాను, శక్తి పిల్ల ఏమవుతుంది, శక్తి అవుతుంది. మరి అలాంటప్పుడు మనందరం శక్తి కదా, మరి నేను శక్తి, నా మాట శక్తి, నా ఆలోచన శక్తి, రైట్, నా ఎమోషన్స్ అన్ని శక్తి. మరి ఇలాంటప్పుడు నేనే ఒక అద్భుతమైన శక్తిని అయినప్పుడు నా నుంచి వచ్చేటటువంటివి అన్ని కూడా శక్తి అవుతాయి కదండి. మరి ఇలాంటి శక్తులు, ఇలాంటి శక్తుల్లో భాగం ఏంటి, మన నుంచి వచ్చేటటువంటి కోపం, ద్వేషం, ఈర్ష, అసూయ, అసహనం, చిరాకు, భయాలు, అపనమ్మకాలు,
ఇట్లాంటివన్నీ ఈ నెగటివ్ నాన్ పాజిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ కూడా చాలా అద్భుతమైన శక్తిని క్యారీ చేస్తాయి అంటే పాజిటివ్ అయినా నెగటివ్ అయినా కూడా. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా రోజులో మనం ఎంత ధ్యానం చేయని ఎన్ని సిద్ధులు పొందని ఏదో ఒక రోజు వీటిలో ఒకటి మనల్ని డెఫినెట్ గా టచ్ చేసి వెళ్తుంది, అవునా కాదా? ఒప్పుకోవాలి మనం. ఎస్. మరి ఇలా వచ్చినప్పుడు మనం ఏ పని చేసినా ఎనర్జెటిక్ గా అయ్యే ఎందుకు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము, చాలా బాగా ధ్యానం చేసాం కాబట్టి. మనం ఎంతో అద్భుతంగా సంపాదించుకున్నటువంటి ఈ యొక్క శక్తిని అంతటిని ఈ నాన్ పాజిటివ్ ఎమోషన్స్ రూపంలో అందరి కలెక్టివ్ గా మీలో ఒకరిలో కోపం, ఒకరిలో ద్వేషం, ఒకరిలో ఈర్ష, ఒకరిలో అసూయ అన్ని కలెక్టివ్ గా వచ్చి అపారమైన శక్తి అంతా నాన్ పాజిటివ్ గా మారి ఈ యొక్క శక్తే మన భూమిని నాశనం చేసే వారికి అద్భుతమైన భోజనంగా వెళ్తుంది. చూసారా ఎంత పొరపాటు చేస్తున్నామో మనం? మనకి తెలియకుండానే మన భూమి నాశనాన్ని కోరుకుని మనమే మనం అద్భుతంగా సంపాదించుకున్నటువంటి ఈ యొక్క శక్తిని మన చేతితో మనమే అక్కడ వాళ్ళకి నాశనాన్ని కోరుకునే వాళ్ళకి భోజనంగా ఇచ్చి వాళ్ళని మనం బాగా ఇది చేస్తున్నాం, పోషించేస్తున్నాం, పెంచి పోషిస్తున్నాం అనమాట. మరి ఇలాంటివన్నీ ఆగాలి. అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నా. అయితే మనలో ఉండేటటువంటి కోపము, ద్వేషము, ఈర్ష, అసూయ, అసహనం, చిరాకు, భయాలు, అపనమ్మకాలు ఇవన్నీ ఆగాలి, తగ్గాలి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయామే పుట్టినప్పటి నుంచి, ఇది నాది అని అనే దగ్గర నుంచి అలవాటు పడిపోయామే ద్వంద్వత్వానికి. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటి నుంచి ప్రేమతత్వం వైపు, ఏకత్వం వైపు రావాలి అంటే ఈ యొక్క ఏంజల్ సహాయం ఇప్పుడు తీసుకోవాల్సిందే. వీరు అపారమైన ప్రేమతో ఏకత్వం మాత్రమే ఉంది అని నీ మనస్సుకి క్షణ క్షణం గుర్తొచ్చేటట్టు చేసేవారే యొక్క శక్తి అద్భుతమైన ఏంజల్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఈ టైంలో ఏంజల్స్ తో బాగా కలిసి పనిచేయాలి అనేది. మనకి 12 పోగుల డిఎన్ఏతో యాక్టివేషన్ లో ఉన్న మనం, ఎస్ఎండ్ అయి ఉన్న మనం ఈ భూమిపైకి వచ్చేటప్పుడు ఆ శక్తులన్నింటినీ కోల్పోయి మనం వస్తామని చెప్పుకున్నాం కదా. మరి అలాగే 2 పోగులు మాత్రమే యాక్టివేషన్ లో ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి. మరి ప్రతి ఒక్కరికినంట ఈ 12 పోగులు యాక్టివేట్ అయితే వారు ఈక్వల్ టు గాడ్ అవుతారు. మనకి ఇక్కడ చూస్తే 2 పోగులు మాత్రమే యాక్టివేషన్ లో ఉన్నాయి, మిగిలిన 10 డీయాక్టివేట్ అయిపోయి ఉన్నాయి, ఏదో నామకే వాస్తున్నాయి అవన్నీ. మరి వీటన్నిటి యాక్టివేట్ చేసుకోవాలి అంటే అద్భుతమైన ధ్యానము, జ్ఞానము అవసరము. మరి వీటన్నిటితో నువ్వు ధ్యానం చేస్తావు, జ్ఞానం సంపాదించుకుంటావు, కానీ అద్భుతమైన శక్తులతో కలిసి నువ్వు పనిచేయాలి అంటే కావాల్సింది ఏంటట? ఇక్కడ ఈ యొక్క హృదయ చక్రం యాక్టివేట్ అవ్వాలట. ఎప్పుడైతే ఇదే భగవంతుడు, ఈ హృదయ చక్రం యాక్టివేట్ అయినప్పుడే నువ్వు భగవంతుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ హృదయ చక్రం యాక్టివేట్ అయితే ప్రతి ఒక్కరూ గాడ్, ఈజీగా గాడ్ అయిపోతే ఇలాంటి పెద్ద పెద్ద గురువులు, పత్రిజీ లాంటి గురువులు అందరూ వచ్చేసి అరే నువ్వేరా గాడ్ అని చెప్తూ ఉంటే, అందరూ యాక్టివేట్ అయిపోతూ ఉంటే ఎలారా బాబు? మన యొక్క ఎప్పుడు మన యొక్క ఏమంటారు స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా మన శత్రువు ఫస్ట్ తెలుసుకుంటాడట. అలానే ఈ నెగటివ్ ఫోర్సెస్ తెలుసుకున్నారు, అసలు ఇలాంటి గురువులు వచ్చేసి వీళ్ళందరూ ఇంత బాగా ధ్యానం చేసేసి ఇలా ఉంటే వీళ్ళందరూ ఈక్వల్ టు గాడ్స్ అయిపోతే చూడండి, మనకి స్టార్టింగ్ లోనే మనం ధ్యానం చేస్తుంటే మనలో ఉండేటటువంటి దైవిక శక్తులు అన్ని పైకొస్తున్నాయి. అలా పైకొస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనలో ఉండే దైవిక శక్తులన్నీ పైకి వస్తున్నాయో బాబోయ్ వీళ్ళందరూ ఈక్వల్ టు గాడ్ అయిపోతే చిటికలో అర్త్ అసెండ్ అయిపోతుంది. ఇలాంటిది జరగకూడదు కాబట్టి ఈ భూమి పైన మారణ హోమాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. మరి అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ అలానే వెల్లుల్లి అనేటటువంటిది ఈ భూమి పైన ఎందుకు చేశారు అంటే, వెల్లుల్లి తినడం వల్ల జనరల్ గా చెప్తూ ఉంటారు ఈ వెల్లుల్లి తింటూ ఉంటే హార్ట్ అటాక్స్ అవి రావు, లైక్ హార్ట్ చక్రకి చాలా మంచిది అని. కానీ నిజానికి ఈ వెల్లుల్లిని భూమి పైన ప్లాంట్ చేసింది ఎవరట? ఈ డార్క్ ఫోర్సెస్, ఈ నెగటివ్ ఫోర్సెస్. ఎందుకట? ఈ వెల్లుల్లి అనేది ఈ హార్ట్ చక్ర తాలూకా యాక్టివేషన్ ని తగ్గించేస్తూ ఉంటాయి. ఇది ఒక 5 స్పీడ్ లో తిరుగుతుంది అనుకో, దాన్ని నెమ్మదిగా 4, 3, 2, 1 వచ్చి ఇప్పుడు అందరి హార్ట్ చక్రాస్ తిరగాల వద్దా అనేటటువంటి దౌర్భాగ్యానికి వచ్చేసింది. అందుకనే మనకి ఈ యొక్క వెల్లుల్లి తినడానికి ఫస్ట్ ఆపమని చెప్పారు. నాన్ వెజ్ ఎంత స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడో పిఎస్ఎస్ఎం లో, ఈ వెల్లుల్లి కూడా అంత స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బికాస్ మన యొక్క హార్ట్ చక్ర ఇప్పుడు యాక్టివ్ అవ్వాల్సిన టైం. ఇప్పుడు మీకు మనకేం చెప్తారు జనరల్ గా, ఈ వెల్లుల్లి తింటే హార్ట్ చక్ర అద్భుతంగా ఏమంటారు హార్ట్ కి చాలా మంచిది అంటారు. అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం, ఒక 2-3 వేసే దగ్గర 4-5 వేయడం అలవాటు. మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఎక్కువ వేస్తాం మనం, అంటే ఇంకా ఎక్కువగా మనల్ని ఆ దీనికి ఇంకా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో లేయర్స్ లేయర్స్ గా లేయర్స్ లేయర్స్ గా లేయర్స్ లేయర్స్ గా అవి స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. వాటన్నిటినీ కూడా
ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు, ఈ హార్ట్ చక్రం మొత్తాన్ని ప్రాపర్ గా యాక్టివేట్ చేస్తారు. దీనికి మన యాక్సెప్టెన్సీ 100% ఉండాలని వీళ్ళు చెప్తూ ఉంటారు. వారి యొక్క ప్రేమతో ఈ హృదయ చక్రాన్ని కదిలించి దానిపైన ఉండేటటువంటి పొరలు పొరలుగా ఉండేటటువంటి దాన్ని అంతటిని తీసేసి అద్భుతంగా స్పిన్ అయ్యేటట్టు, అన్కండిషనల్ గా మనం ఈ భూమి పైన ఉండేటట్టు, ఈక్వల్ టు గాడ్ లాగా ఉండేటట్టుగా చేసేటటువంటి వారి యొక్క ఏంజల్స్. మరి ఈ 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ ని చాలా ఈజీగా, అంటే వీళ్ళు ఈ డార్క్ ఫోర్సెస్ ఏం చేశారట, ఈ హృదయ చక్రం అనేది ప్రతి ఒక్కడికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీడు ధ్యానం చేసి ఈ హృదయ చక్రంతో ఈ సృష్టిలో ఉండేటటువంటి శక్తులతో వీడు అన్నిటితో ఇప్పుడు దేంతో కనెక్ట్, నేచర్ తో కనెక్ట్ అవ్వాలంటే హాయిగా హార్ట్ చక్రంతో కనెక్ట్ అవుతున్నారు, వేరే వ్యక్తితో కనెక్ట్ అవ్వాలంటే ఇంకొక సోల్ తో కనెక్ట్ అవ్వాలి అంటూ ఉంటే దీంతోనే ఏ పవర్ తో కనెక్ట్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క హార్ట్ చక్రంతోనే మనం కనెక్ట్ అవ్వడం వల్ల వీడికి ఇది చాలా ఇంపార్టెంట్, వీడికి ఇది డీయాక్టివేట్ అయిపోవాలని వీళ్ళు పెట్టుకున్నారనమాట. అందుకని వెల్లుల్లి మనం తినడం ఆపేస్తూ ఉంటే మన హార్ట్ చక్ర యాక్టివేషన్స్ అనేవి చాలా అద్భుతంగా జరుగుతాయి. మరి ఈ యొక్క గార్డెన్ ఏంజల్స్ మన లైఫ్ లో ఉండేటటువంటి మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఛాలెంజెస్, సోకాల్డ్ ఛాలెంజెస్ అని మనం చెప్పుకున్నామో, వీళ్ళందరూ ఈ ఏంజల్స్ అనేవారు మనందరం ఈక్వల్ టు గాడ్ అని వీళ్ళు ఫస్ట్ బిలీవ్ చేస్తారంటండి. మనల్ని మనమందరం ఈక్వల్ టు గాడ్ అని, మనకి సేవ చేయడమే వారి యొక్క లైఫ్ డిజైన్ అని వాళ్ళు 100% బిలీవ్ చేసి మనందరం ఎంతో అద్భుతమైన జీవిత ప్రణాళికతో వచ్చామని, ఆ యొక్క జీవిత ప్రణాళికని మనం అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉండటానికి ఏవైతే మన లైఫ్ లో అడ్డులుగా ఉన్నాయో, అంటే ఛాలెంజెస్ అని మనం అనుకుని అడ్డులుగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళు మేము క్లియర్ చేస్తాము. మీ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అన్నిటినీ కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం మేము. ఆ శక్తితో, జ్ఞానంతో ప్రక్షాళన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి. మీరందరూ చాలా ఇంపార్టెంట్, మీరందరూ అద్భుతమైనటువంటి లైఫ్ డిజైన్స్ తో ఈ భూమిపైకి వచ్చారు అని చెప్పి ఏంజల్స్ మనకి ఎప్పుడు చెప్పి ముందుకు వెళ్ళి నెట్టుతూ ఉంటారంట మనల్ని. అయితే ఇద్దరు గార్డెన్ ఏంజల్స్ అని చెప్పామే, ఇందులో ఒక గార్డెన్ ఏంజల్ తండ్రి లాగా ధైర్యాన్ని చెప్తారు. ధైర్యాన్ని ఇచ్చి మీకు నేనున్నాను, మీరు వెళ్ళండి, బ్యూటిఫుల్ లైఫ్ డిజైన్ తో వచ్చారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలని, ధైర్యాన్ని అందిస్తానని ఒకరు ధైర్యం చెప్తూ ఉంటే ఇంకొకరు తల్లిలాగా సూథింగ్ ఎనర్జీస్, చాలా ప్రశాంతంగా ప్రేమగా సమయానికి తిన్నామా, ప్రశాంతంగా ఉన్నామా, హాయిగా పడుకుంటున్నామా లేదా అని చూసేటటువంటి వారు ఇంకొకరు. ఇలా ఈ ఇద్దరు ఒకరు భౌతికతని, అలాగే ఇంకొకరు మన పర్సనల్ లైఫ్ ని, ప్రశాంతతని హ్యాండిల్ చేస్తూ ఈ యొక్క ఇద్దరు గార్డెన్ ఏంజల్స్ ఎంత అద్భుతంగా మన లైఫ్ ని ముందుకు లీడ్ చేయడానికి 100% వారి యొక్క అన్కండిషనల్ లవ్ తో మన కోసం ఇంకా ఇంకా మనకి కనెక్ట్ అవ్వాలని, మనతో అనుసంధానం ఏర్పరచుకుని వారి యొక్క లైఫ్ ని, మన లైఫ్ ని కూడా ముందుకి ముక్తి వైపుకి తీసుకెళ్లాలనేటటువంటి సంకల్పంతో వచ్చిన వారి యొక్క ఏంజల్స్ కాబట్టి వారు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి మన కోసం ఎదురు చూస్తున్నారట. మరి ఇలాంటి గార్డెన్ ఏంజల్స్ ని ఒక్కసారి ప్రేమగా పిలిచేస్తే వారు ఎంత ఆనందంగా మన లైఫ్ లోకి వచ్చేసి మిగిలి ఉన్న మన జీవితాన్ని అంతటిని కూడా చాలా పాజిటివ్ సైడ్ నడిపించాలని, ముక్తి వైపుకు నడిపించాలని ఎంతో ఆశగా మన కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఒక 5 నిమిషాలైన చిన్న ధ్యానంతో ఈ యొక్క గార్డెన్ ఏంజల్స్ అనేవారిని మన యొక్క లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకోవడం మన అదృష్టంగా, ఈ మినిట్టే మనకు అదృష్టం దొరికింది. ఇన్ని జన్మల్లో లేని అదృష్టం ఈ జన్మలో ఈ రోజు మన ఫ్రెండ్స్ ఈ సేవాదల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో మనకు అదృష్టం కలిగింది. కాబట్టి ఒక్కసారి ఒక 5 నిమిషాల చిన్ని బుద్ధి ధ్యానంతో చక్కగా మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని మన లైఫ్ లోకి ఇన్వైట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ 5 మినిట్స్ మెడిటేషన్. ఓకే, సో స్పెట్స్ తీసేద్దాం. ఎస్, స్పెట్స్ అన్ని తీసేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ 5 మినిట్స్ కూర్చోండి. ఓకే, నేను హార్ట్ చక్రం మీద చేతులు పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు ఇట్లా ఇక్కడ ప్లేస్ చేయండి, అంటే దీనికి దీనికి మధ్యలో ఇక్కడ. ఓకేనా, కూల్. సో ఈ రెండింటికి మధ్యలో హార్ట్ చక్ర దగ్గర ప్లేస్ చేయండి అన్నప్పుడు ఇట్లా హార్ట్ చక్రం మీద ప్లేస్ చేస్తే సరిపోతుంది. హ్యాపీగా హ్యాండ్స్ ఓపెన్ చేసుకునైనా పెట్టుకోవచ్చు, రెండు తొడల పైన ఇలా చేతులు కాళ్ళ పైన రెండు పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీ కంఫర్ట్. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా కళ్ళు రెండు మూసుకుందాం. చక్కటి చిరునవ్వుతో అద్భుతమైన ప్రశాంతతతో స్థిర సుఖ ఆసనంలో కూర్చుని మన కోసం
మన యొక్క గురువుల ఆధ్వర్యంలో వారి యొక్క ప్రేమ శక్తి జ్ఞానంతో మనల్ని బ్లెస్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ సో ఆ యొక్క బ్లెస్సింగ్స్ తో చక్కటి చిరునవ్వుతో హాయిగా ప్రశాంతంగా మన యొక్క భౌతిక శరీరాన్నంతటిని పూర్తి స్థాయిలో రిలాక్స్ రిలాక్స్ అండ్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా రిలాక్స్ అవుతున్నాం ఎంతో ప్రశాంతతని ప్రేమని ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాం మన కోసం మన యొక్క జీవితంలోని వారి యొక్క ప్రేమతో కాంతితో శాంతితో మన యొక్క జీవితాన్ని ముక్తి వైపుకు నడిపించాలని ఏకత్వంగా మార్చాలని ఆశపడుతున్నటువంటి ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని మన యొక్క రియల్ వెల్ విషర్స్ ని మన జీవితంలోకి ఆహ్వానించుకునేటువంటి అద్భుతమైన దివ్య క్షణం ఈ ప్రజెంట్ ఈ యొక్క క్షణాన మన జీవితంలోని ఒక అచీవ్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారిని ఈ రోజు చేరుకుంటున్నాం వారి యొక్క ఎంతో నిరీక్షణ ఈరోజు నెరవేరుతుంది వారి యొక్క కళ సో మన యొక్క లైఫ్ లో బ్యూటిఫుల్ చేంజెస్ రావటానికి ఒక అద్భుతమైన అదృష్టం అవకాశం సో మన రెండు చేతులు తీసి హృదయ చక్రం పైన ప్లేస్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా యొక్క హృదయ చక్రాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం దృష్టినంతటిని హృదయ చక్రం పై కేంద్రీకరిస్తూ అపారమైన శక్తి ఉద్భవిస్తున్నది అపారమైన ప్రేమ కలుగుతున్నది అపారమైన ప్రశాంతతని అనుభూతి చెందుతున్నది ఈ యొక్క అద్భుతమైన హృదయ చక్రం ఐఎమ్ గాడ్ నేనే భగవంతుడిని అనేటటువంటి ఆ యొక్క ఎనర్జీని క్రియేట్ చేస్తున్నటువంటిది ఈ యొక్క హృదయ చక్రం ఈ యొక్క హృదయ చక్రం సాక్షిగా ఈ యొక్క హృదయం సాక్షిగా మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ను ఎంతో నిరీక్షణ తర్వాత ఈ క్షణాన కలుసుకోబోతున్నాం సో ఆలస్యం చేయకుండా మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని ప్రేమగా మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ చక్కటి చిరునవ్వుతో ఈ క్షణం నుంచి జీవితాలన్నీ మారిపోతున్నాయి అపారమైన ప్రేమ మన జీవితంలోకి వస్తుంది అపారమైన ప్రశాంతతతో మన జీవితం నిండిపోతుంది అనేటటువంటి ఒక పాజిటివ్ సంకల్పంతో చక్కటి చిరునవ్వు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా చక్కటి మిత్రులను మన వారైనటువంటి మన యొక్క మిత్రులను కలుసుకుంటున్నాం ఈ యొక్క క్షణాన చక్కటి చిరునవ్వుతో మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని ఇలా ఆహ్వానించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ వి వెల్కమ్ యూ మై డియర్ గార్డియన్ ఏంజల్స్ వి వెల్కమ్ యూ మై డియర్ గార్డియన్ ఏంజల్స్ వి వెల్కమ్ యూ మై డియర్ గార్డియన్ ఏంజల్స్ నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజల్స్ ను మనస వాచ కర్మణ ప్రేమపూర్వకంగా నా యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను నా యొక్క జీవితంలోని అన్ని కోణాలలోనూ మీ యొక్క దిశానిర్దేశాన్ని ప్రేమగా
శాంతిగా అపారమైన జ్ఞానంతో నన్ను ముందుకు నడిపిస్తారన్న అద్భుతమైన విశ్వాసంతో నా యొక్క స్వేచ్ఛతో మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను అంటూ హృదయ చక్రం సాక్షిగా ఆ యొక్క గార్డియన్ ఏంజెల్స్ ను ప్రేమగా మన లైఫ్ లోకి తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క జీవితానంతటిని కూడా ఇలా అడుగుదాం మా యొక్క జీవితానంతటిని ప్రేమమయంగా కాంతిమయంగా శాంతిమయంగా మార్చివేస్తారన్న పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని మా జీవితంలోకి అపారమైన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన యొక్క జీవితంలోని అన్ని కోణాలలోనూ వీరు మనకి వారి యొక్క ప్రేమతో సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరి వారిని మన జీవితంలోకి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని ప్రేమగా ఒకసారి హగ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీ ఎదురుగా ఉన్న మీ యొక్క గార్డియన్ ఏంజల్స్ ని చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకుని ప్రేమగా హగ్ చేసుకుని ఈ యొక్క హృదయాన్ని స్పందించేటట్టు చేయమని అడగండి అపారమైన ప్రేమని కలిగించమని అడగండి నాలోని దైవత్వాన్ని పైకి తీసుకురావటానికి మీ యొక్క ప్రేమతో సహకరించండి అని అడగండి ఎల్లవేళలా మనతోనే ఉంటారు వీళ్ళు మీ మనసులో ఉండేటటువంటి కోరికలు కానీ ఆశలు కానీ ఆశయాలు కానీ ఏవి ఉన్నా వీళ్ళని ప్రేమగా మీ మనసుకి హత్తుకుని గుండెలకి హత్తుకుని చక్కగా చెప్పేసుకోండి ఎన్నో యుగాలుగా మన కోసం ఎదురు చూసి ఈ ఒక్క ప్రేమ పూర్వకమైన పిలుపు కోసం వాళ్ళు ఎదురు చూశారు ఆ యొక్క ప్రేమగా మనం పిలవగానే వాళ్ళు మన జీవితంలోకి వచ్చిన వారిని ప్రేమగా హగ్ చేసుకుని హాయిగా చెప్పేసుకోండి మీకేముందో మనసులో Last 10 seconds, my dear friends. Last 5 seconds. 4, 3, 2, 1, and 0. Nammadiga, ee angels ki first thanks cheptunnam. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన జీవితంలోకి విచ్చేసినటువంటి మన యొక్క గార్డియన్ ఏంజల్స్ కి వి లవ్ యూ మై డియర్ గార్డియన్ ఏంజల్స్ అని ప్రేమగా చెప్పుకుంటూ మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ప్రేమగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళపై బోర్లిస్తున్నా చక్కటి చిరునవ్వుతో 5, 4, 3, 2, 1, and 0 నెమ్మదిగా రెండు చేతుల్ని కళ్ళ పై నుంచి తొలగిస్తూ మన యొక్క కళ్ళని తెరుస్తూ మూస్తూ మన అరచేతుల్ని మాత్రమే చూసుకుందాం విత్ అ బ్యూటిఫుల్ స్మైల్ చక్కటి చిరునవ్వుతో ఆ కళ్ళని అలా తెరుస్తూ మూస్తూ చక్కగా మన చేతుల్నే చూసుకుంటున్నాం మరలా ఆ చేతుల్ని మన కళ్ళకి ముఖానికి మన తలకి అలాగే శరీరం అంతా ఒకసారి ప్రేమగా టచ్ చేసుకుందాం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో చక్కగా మన గార్డియన్ ఏంజల్స్ ని మన జీవితంలోకి ఆహ్వానించుకున్నాం కదా ఈ బ్యూటిఫుల్ ప్రాసెస్ జరిగిన వెంటనే ఇంకా మన జీవితంలో తిరుగులేదు అపారమైన జ్ఞానాన్ని శక్తిని
ప్రేమని అందించడానికి వీరు మనకి అవైలబుల్ గా ఉంటారు. మరి వీరిని ఎలా అడగాలి? ఈ యొక్క ఏంజల్స్ అనే వారితో ఒక్కసారి అనుసంధానం స్టార్ట్ అయితే మన లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్తూ ఉంటారు. సో మరి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసేసుకున్నాం చక్కగా. మరి వీళ్ళని ఎలా అడగాలో తెలుసేసుకుందాం. మరి వీళ్ళని ఎలా అడగాలట? ఏదైనా మనకు ప్రాబ్లం ఉంటే ఒకటి అడిగే విధానాలు ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటట, మనం ఎలా అయితే మాట్లాడుతున్నాం. సీ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది అడగచ్చు ఎలా బిలీవ్ చేయాలి వీళ్ళు మన దగ్గరకు వచ్చారని. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది సెన్స్ అవ్వచ్చు, కొంతమంది సెన్స్ అవ్వకపోవచ్చు కదా. మరి నేను ఏ నమ్మకంతో మీరు అందరూ వింటున్నారని నాకు ఎవరైనా కనిపిస్తున్నారా? నాకు నేనే కనిపిస్తున్నాను. బట్ స్టిల్ నేను ఎలా మీరందరూ ఉన్నారని బిలీవ్ చేసి జ్ఞానాన్ని షేర్ చేస్తున్నాను? నమ్మకం, రైట్? సో అలాంటి నమ్మకాన్ని, అద్భుతమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. నాకు మంచి రోజులు వచ్చాయి, నా జీవితం ఇంకా అద్భుతంగా, ఇంకా స్పిరిచువల్ గా, ఇంకా భౌతికంగా హైగా నేను వెళ్తున్నాను. నేను ఎదుగుతూ 10 మంది ఎదిగేలాగా చేయటానికే నేను ఈ భూమిపైకి వచ్చానని అద్భుతమైన నమ్మకంతో వారితో చెప్పండి. మీ లైఫ్ లో ఏది కావాలన్నా, ఏ ఫేజ్ అయినా పర్లేదు, అది భౌతికమైనది అవ్వచ్చు, ఆర్థికమైనది అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు, కాంబినేషన్ లో ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు, వీళ్ళు అన్కండిషనల్ గా మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వారిని ఎలా అడగాలి? ఫస్ట్ డైరెక్ట్ గా, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా డైరెక్ట్ గా వారిని మనం అడగొచ్చు. నోరు విడిచి డైరెక్ట్ గా మాట్లాడి చెప్పొచ్చు, నా ఏంజల్స్ నా ఎదురుగా ఉన్నారు అని చెప్పి, మై డియర్ ఏంజల్స్ ఇది 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 అని చెప్పి మనం అడగొచ్చు. సెకండ్ థింగ్ ఏంటట, రెండో విధానం, అందరికి డైరెక్ట్ గా అడగటానికి ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరైనా వినేస్తారేమో అనే ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలంట, త్రూ టెలిపతి, టెలిపతిని వాడుతూ కూడా మనం వాయిస్ బయటకి ఇవ్వకుండా టెలిపతితో కూడా ఈ యొక్క ఏంజల్స్ తో మనం మాట్లాడవచ్చు. ఈ టెలిపతితో మాట్లాడుతున్నప్పుడు ఏంటట, వీరు మనల్ని ఎల్లవేళలా చూసుకుంటూ ఉంటారు. అంటే చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూస్తుంది, అలాగా కంట కనిపెట్టుకుంటూ వీళ్ళు అలానే మనల్ని కంట కనిపెడుతూ ఉంటారంట. మన మాటలు, చేష్టలు, మన బిహేవియర్, మనం చేసిన ఏ పనినైనా కూడా వీళ్ళు అలా ఒక కంట కనిపెడుతూ ఉంటారంట. మరి అలాంటి ఏంజల్స్ ఎప్పుడు వారు మన ఎప్పుడు మన లోపల అనుకుంటున్న ఆలోచనలు కూడా వీళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారంట. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా టెలిపతిగ్గా ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి, టెలిపతిగ్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి, మై డియర్ ఏంజల్స్ మీరు ఇది వింటున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నానని, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్, ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు ముందు పెట్టండి. ఓకే, మూడవ పద్ధతి ఏంటి అంటే, నన్ను నేను ప్రేమించేటటువంటి వ్యక్తులని, నాకు సంబంధించినటువంటి వస్తువులని, అలాగే నాకు సంబంధించినటువంటి సన్నివేశాలని, సిచ్యువేషన్స్, మనకి రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ నా ఏంజల్స్ అక్కడే ఉండి, అంటే వారు ఉండి వారి ఆధ్వర్యంలోనే ముందుకు నడుస్తుంది, వారు వెనక ఉండి దీన్నంతటిని ముందుకు మంచిగా నడిపిస్తున్నారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఆలోచనని కలిగి ఉండటం అనేది మూడవ పద్ధతి. నాలుగవ పద్ధతి, ఆల్రెడీ మనం ఒక ఛాలెంజ్ ఏంజల్స్ ని అడిగేసాం, చెప్పేశాం ఇలా ఉంది నాకు ఇది ఇది కావాలి అని. మనం చెప్పేసిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసేసుకొని, వాళ్ళు రిసీవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఓకే అని వాళ్ళు పని పూర్తి చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో అలాంటి థ్యాంక్స్ చెప్పుకునేటటువంటి పద్ధతి, ఆల్రెడీ మనం ఒక విషయం వాళ్ళని అడిగేసి, వాళ్ళు ఓకే చేసి, వాళ్ళు పని చేసేసారు, ఆ పని నాకు సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది అని మనం బిలీవ్ చేసి థ్యాంక్స్ చెప్పుకునేటటువంటి పద్ధతి ఒకటి. అలాగే ఇంకొక పద్ధతి, చాలా 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 ఇంపార్టెంట్ పద్ధతి ఒకటి ఉంది, అది ఏంటట, రైటింగ్ అ లెటర్ టు అవర్ గార్డియన్ ఏంజల్స్ ఆర్ ఆర్ ఆర్కేంజల్స్. ఓకే సార్, అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఎవరో కొంచెం చూసుకోండి, కొంచెం అవేర్నెస్ తో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. సో ఆ రైటింగ్ అ లెటర్ టు అవర్ ఏంజల్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. సో ఈ లెటర్ ఎలా రాయాలి ఏంజల్స్ అనే వాళ్ళకి, ప్రియమైన నా యొక్క గార్డియన్ ఏంజల్స్ కు అని కానీ, లేదా ప్రియమైన నా యొక్క ఆర్క్ ఏంజల్స్ అని కానీ రాసుకుని, కింద ఫస్ట్ పారాలో మన ప్రాబ్లం ఏంటి అనేది రాసేయాలి. ఎగ్జాక్ట్ గా మీరు దేనికోసం బాధపడుతున్నారు అనేది రాసేయండి. నెక్స్ట్ సెకండ్ పారాలో ఎలా దీని నుంచి బయటపడాలనుకుంటున్నారు, ఒక ఛాలెంజ్ ఉంది దాని నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నాము అనేది ఒకటి ఉంటుంది కదా మనకు ఒక ఆలోచన, ఇలా అయితే బాగుందని దాని కింద రాయండి. ఈ కింద మనం రాసేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, కింద మనకి సొల్యూషన్ రాసేటటువంటి పారా సెకండ్ పారాలో కాదు, కూడదు, లేదు, వద్దు లాంటి నాన్ పాజిటివ్ పదాలు ఏవి పెట్టకండి. ఇలా ఉంది, ఇలా కాకుండా అని రాయకండి. ఇలా ఉంది, నేను ఇలా బయటపడాలనుకుంటున్నాను, నాకు ఇలా ఈ అప్పులు క్లియర్ అవ్వాలనుకుంటున్నా, ఇలా పిల్ల పెళ్లి చేయాలనుకుంటా, ఇలా మెడిసిన్ సీట్ రావాలనుకుంటా, ఇంత మార్క్స్ రావాలి, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నాకు రావాలి అని మీరు
చాలా జాగ్రత్తగా కాదు కూడదు లేదు వద్దు జరగకూడదు అలాంటి పదాలు వాడకుండా పాజిటివ్ టర్మ్స్ మాత్రమే యూస్ చేసి ఈ యొక్క లెటర్ ని మనం ఫినిష్ చేసి కింద ఇట్లు మీ ప్రియమైన అని మన యొక్క పేరు రాసుకొని ఆ పేపర్ ని చక్కగా ఫోల్డ్ చేసి ఎవ్వరు తీయని చోట ఎక్కడైనా పెట్టేసేయండి, ప్లేస్ చేసేసేయండి ఆ పేపర్ ని. అయితే మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ తీసి నా దస్తూరు సరిగ్గా ఉందా లేదా, నేను ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, నేను అరే అరే అది మర్చిపోయిన కరెక్షన్ పెడతా, ఏం అక్కర్లేదు. మీ మనసులో మీరు దాని గురించి ఆలోచిస్తూ చెప్పుకుంటూ ఒకరికి రాసేటప్పుడు ఏం చేస్తాం, చెప్పుకుంటూ ఉంటాం కదా లోపల అనుకుంటుంటాం కదా, మీరు అలా అనుకుంటూ రాసేటప్పుడు అది డాక్టర్ రైటింగ్ అంటారు, పిచ్చి 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 గీతల్లాగా గెలికినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ద థింగ్ ఈజ్ మీరు ఇక్కడ మనసులో అనుకుంటూ మీరు దాన్ని పేపర్ మీద పెట్టటమే, మీ ఎమోషన్ రూపంలో పేపర్ మీద పెట్టడం అది పిచ్చి గీతలైనా వాళ్ళకి కన్వే అవుతుంది. భాష రాదని కానీ నాకు రాయటం రాదని కానీ అలా ఏమీ అనుకోవద్దు. ఎవరికైనా లెటర్ రాయడం డౌట్ వస్తే సీనియర్ మాస్టర్స్ ని ఎవరినైనా అడగండి, కాదు కూడదు లేదు వద్దు లాంటి పదాలు లేకుండా ఎలా రాయాలి ఉత్తరం అనేది అడగండి. ఒకవేళ మీకు వాళ్ళకి చెప్పుకోవటానికి ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ అయితే నన్నైనా కూడా డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ చేసి మీ లెటర్ ఎలా రాయాలో అడిగితే ఇష్యూ ఏంటో చెప్తే నేనైనా కూడా దాన్ని మీకు సంకల్పం రూపంలో చెప్తాను, దాన్ని మీరు లెటర్ లో రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ అ వెరీ 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 పవర్ఫుల్ టెక్నిక్ ఇస్ ఏంజలిక్ లెటర్స్ అన్నమాట. సో మరి ఇలా ఈ 5-6 రకాలుగా ఈ ఏంజల్స్ అడిగేటటువంటి విధానాలు తెలుసుకున్నాం. మరి ఈ యొక్క ఏంజల్స్ మనకి కనిపిస్తారంటండి, ఎలా కనిపిస్తారు ఈ యొక్క ఏంజల్స్ అంటే, వీరు ఇనిషియల్ స్టేజెస్ లో అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఇప్పుడిప్పుడే మనకి ఏంజల్స్ ఉన్నారని తెలుసుకున్నాం కదా, మరి ఇలాంటప్పుడు ఈ ఏంజల్స్ ఎలా కనిపిస్తారు, వైట్ కలర్ స్టార్స్ రూపంలో ఒక మినుగురు పురుగు ఎలా మెరిసి వెళ్తూ ఉంటుంది, అన్ని సార్లు మెరవదు కానీ జస్ట్ ఒక్కసారి అలా బ్లింకే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం అనుకుంటాం ఎవరో వచ్చారు, మాస్టర్స్ వచ్చారు, మాస్టర్స్ వచ్చారు. ఎస్, ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు ఈ వైట్ కలర్ స్టార్స్ రూపంలో మనకి అవైలబుల్ గా ఉంటారు. అలాగే వీరితో పని చేయటం మొదలు పెడితే ఒక ఇదేంటో తెలుసా, మన ప్రకంపన స్థాయి పెరిగిపోతూ 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 ఉంటుంది. మన నిజతత్వం మనలో ఉండేటటువంటి ఆ నిజతత్వం, ఆ ప్యూరిటీ లెవెల్స్, ఆ పసితనపు ఛాయలన్నీ చక్కగా బయటకు వస్తాయి అన్నమాట. ఏది ఎలా ఉన్నా హాయిగా ప్రశాంతంగా ప్రేమగా మనం ఉండగలుగుతాం, ఎదుటివారిని ప్రేమగా ఉంచగలుగుతాం, వారికి మన యొక్క లవ్ ని 100% షేర్ చేయగలుగుతాం. మరి ఫస్ట్ లో వైట్ కలర్ స్టార్స్ లో కనిపించినటువంటి ఈ యొక్క ఏంజల్స్ కొంచెం కొంచెంగా మన యొక్క ప్రకంపన స్థాయి పెరిగే కొద్దీ కలర్ఫుల్ స్టార్స్ గా కనిపించడం మొదలు పెడతారు అనమాట. అంటే చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ గా స్టార్స్ లాగా బ్లింక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఈకల రూపంలో, అంటే ఈ యొక్క ఏంజల్స్ అనేవారు ఏమంటారు, రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో మనకి ఎప్పుడు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. మరి అలా రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో దర్శనం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఏంజల్స్ వారు వారి యొక్క రెక్కల్లో ఉండేటటువంటి ఈకలు ఉంటాయి కదండి, ఆ యొక్క ఈకని మన కోసం విడిచిపెట్టి వెళ్తూ ఉంటారంట. విడిచిపెట్టి వెళ్ళి నీ కోసం నేనున్నాను, నేను వచ్చాను నీ కోసం అని మనకు ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడానికి ప్రూఫ్ కోసం ఆ యొక్క ఈకను విడిచిపెట్టి వెళ్తారు. అయితే మీరు ఎక్కడ వెతకండి, ఈక ఎక్కడ ఉంది ఎక్కడుందని వెతకండి. లైక్ ఎక్కువగా వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఐ మీన్ లైక్ ఏమంటారు దాన్ని, ఎక్కువగా బర్డ్స్ ఉండే ప్లేసెస్ లో నాకు ఈక దొరికిందని మూసిపోకండి, వెతకండి. మీరు ఏదైనా అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఈక వచ్చి అట్లా పడుతుంది మీకోసం. మీరు ఏదైనా బాగా చిందరవందరగా ఉన్నప్పుడు తెల్లటి పక్షులు కానీ పావురాలు కానీ అలా వెళుతూ మీకు తెలియని ఆనందాన్ని, తెలియని ప్రశాంతతని కలిగిస్తాయి. అవి ఆ ఏంజల్స్ యొక్క గొప్పతనం. బిలీవ్ మీ, ఒక్కసారి నమ్మండి, నమ్మి ఒక్కసారి చూడండి. ఆ నమ్మిన ఆ దృష్టితో ఒక్కసారి చూడండి. ఏదైనా నమ్మకుండా చూడడానికి, నమ్మి చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నమ్మి చూడండి మనందరికీ మంచి రోజులు వచ్చాయి అనేదాన్ని ఒక్కసారి నమ్మి చూడండి. ఎంత ప్రేమని, ఎంత ప్రశాంతతని, ఇప్పటి వరకు జీవితంలో మీరు ఎప్పుడు ఎరిగి ఉండనంత ప్రేమని, ప్రశాంతతని మీరు అందిస్తారు. అలాగే జ్ఞానం కూడా ఎక్కడా తగ్గదు. ఓకే, సో ఫస్ట్ వైట్ కలర్ స్టార్స్ రూపంలో, తర్వాత కలర్ఫుల్ స్టార్స్ రూపంలో కనిపిస్తారు, అలాగే ఈ కలర్ రూపంలో, అలాగే ఈ హార్ట్ షేప్. ఎప్పుడైతే ఈ హార్ట్ షేప్ లో మనకి సింబల్స్ కానీ బొమ్మలు కానీ ఒక ఆకులు ఈ షేప్ లో కనిపించడం కానీ ఆ మబ్బులు కానీ ఎక్కడైనా వాటర్ ఉంటే ఆ షేప్ లో కనిపించడం కానీ ఈ హార్ట్ షేప్ అంటే లవ్ సింబల్ లో కనిపిస్తూ ఉంటే అక్కడ ఏంజల్స్ ఉన్నారు, వారి యొక్క ప్రెజెన్స్ మనకు ఉంది అని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, సో వారి ప్రెసెన్స్ తెలియజేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఏంజల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన శరీరం రెస్పాండ్ అవుతుందంటే మనకి తెలియట్లేదు కదా, ఎప్పటి నుంచో వీళ్ళు ఉన్నారు, వీళ్ళంటే మనల్ని చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు, స్పర్శిస్తూ మనల్ని టచ్ చేస్తూ చాలా ప్రేమగా నిమురుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనకి ఏంజల్స్ ఉన్నారనేటటువంటి ఎరుక లేకపోవటం వల్ల మనం ఎప్పుడు తెలుసుకోలేకపోయాం.
కానీ వీళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వీరి యొక్క రాకని ఈ యొక్క మన మన శరీరము గుర్తిస్తుందంట. ఎలా గుర్తిస్తుందంట, మనకి వెంట్రుకలు ఉంటాయి కదా, దీని మీద స్వెట్ పోర్స్ ఈ హెయిర్ ఉంటది కదా, ఆ హెయిర్ నెక్కు పొడుచుకుంటుందంట, గూస్ బంప్స్ అంటారే, వెంట్రుకలు ఇలా లేస్తాయి కదా, లేచినప్పుడు ఒక రకమైన ఫీల్ వస్తూ ఉంటుందే, ఆ ఫీల్. ఈ ఏంజల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ బాడీ చాలా సెన్సిటివ్, ఈ సెన్సిటివిటీ అంతా కూడా వారి యొక్క రాకని గుర్తించి స్పందిస్తుంది. ఆ స్పందన ఈ వెంట్రుకలు లేచి ఆ రూపంలో స్పందిస్తూ ఉంటుందంట. అలా ఎప్పుడైనా జరిగితే మీ ఏంజల్స్ మీతో ఉన్నారని అర్థం. ఓకే, ఇది ఒక ఇది, దానికి కంగారు పడకండి వెంట్రుకలు నిక్కపరుచుకుంటుంటే ఏంటి అని అనుకుంటారు కదా, ఇవి స్పందించడం అనమాట, మన బాడీలో ఉండే సెల్స్ అన్ని స్పందిస్తున్నాయని అర్థం. ఓకే, అలానే మనకి కొన్నిసార్లు కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి, నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా. ఆ నాణ్యాలు దొరికినప్పుడు జనరల్ గా మనం ఏంటి, డబ్బులు దొరికితే తీసుకెళ్లి ఎక్కడో దేవుడి హుండీలోనో ఎక్కడో వేసేయటం మనకి జనరల్ గా అలవాటు ఉంటుంది. కానీ ఈ నాణ్యాలు ఎప్పుడైతే దొరుకుతూ ఉంటాయో, ఈ నాణ్యాలన్నింటినీ కూడా ఏంజల్స్ ఒక ఉద్దేశంతో మనకి ఇస్తూ ఉంటారు. ఆ ఉద్దేశం ఏంటట, ఫినాన్షియల్ అబండెన్స్, ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని కోరుకుంటూ ఈ యొక్క ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఈ యొక్క నాణ్యాలను ఇస్తూ ఉంటారట. అంటే ఈ యొక్క నాణ్యం ఎప్పుడైనా దొరికితే ఓ తీసుకెళ్లి హుండీలో వేసేయకండి, ఇది దొరికినప్పుడు నోట్లు అవి దొరికినప్పుడు మీరు వేసేయచ్చు, కానీ నాణ్యాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ నాణ్యాన్ని ఏం చేస్తారంటే మనం మన పౌచెస్ లో కానీ నార్మల్ గా పర్సులో కానీ చిల్లర పైసలు కూడా పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు దీన్ని ఒక పొట్లం కట్టి కానీ లేదా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ లో కానీ ఏదైనా దాంట్లో పించేసేసి ఆ చిల్లర పెట్టుకునే దాంట్లోనే ఉంచండి. ఆ వైబ్రేషన్స్ మనతో పాటు మనకు ఆ ఫినాన్షియల్ అబండెన్స్ ఎప్పుడు ఉండటానికి ఆ వైబ్రేషన్ మనకు పనిచేస్తుంది. మన పర్సులోనే పెట్టుకుంటే ఖర్చు పెట్టేయకుండా సెపరేట్ గా పెట్టేసుకోండి, సో దట్ ఆ ఫినాన్షియల్ అబండెన్స్ తాలూకా ఎనర్జీ మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఓకే, సో ఈ ఏంజల్స్ అనేవాళ్ళు ఇంకా ఎలా ఉంటారు, వీళ్ళు చాలా 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 అందంగా ఉంటారు. అయితే మనకేంటి, జనరల్ గా తెల్లటి కన్ను మీద నల్లటి గుడ్డు ఉంటుంది, లేకపోతే బ్రౌన్ ఐస్ ఉంటుంది, లేకపోతే క్యాట్ ఐస్ అంటారు, ఇలా రెండు మూడు రకాలుగా ఉంటాయి కదా. అలానే స్కిన్ కూడా వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఇలా త్రీ టైప్స్ హెయిర్ కూడా అలానే. కానీ వీళ్ళకి వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ జుట్టు కానీ రకరకాల రంగుల్లో ఉంటాయంట. ఎంత అద్భుతమైన కలర్స్ అంటే అంత బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ లో ఉంటారంట వీళ్ళు. అలానే అన్ని రంగులు ఒక మనిషి ఒంటి మీద ఉంటే జుట్టు రంగు రంగులుగా, కళ్ళు రంగు రంగులుగా, స్కిన్ రంగు రంగులుగా, అన్ని రంగురంగులుగా ఉంటే ఎలా అనుకుంటాం మనం, అయితే బాబోయ్ అనుకుంటాం కదా. కానీ వీళ్ళు ఇన్ని రంగులతో ఉన్నా మరింత అద్భుతంగా కనిపిస్తూ ఉంటారంట. ఎంత చూస్తున్నా చూడాలని, ఎంత చూస్తున్నా చూడాలని అనిపించేటటువంటి ఉత్కంఠ భరితమైన అందం అంటారే, అలా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా చాలా 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 అందంగా కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క ఏంజల్స్. మరి అలాంటి ఈ యొక్క ఏంజల్స్ వారి యొక్క వస్త్రధారణ కూడా మరింత బ్యూటిఫుల్ గా, మరింత కలర్ఫుల్ గా ఉంటూ ఉంటుందంట. ఇంత కలర్ఫుల్ గా ఉండేటటువంటి ఈ యొక్క ఏంజల్స్ వారి యొక్క వస్త్రధారణ షిఫాన్, జార్జెట్స్ ఇలాంటి అంటే ఫాలింగ్ మెటీరియల్స్ తో వారి యొక్క డ్రెస్సింగ్ ఉంటుందంట అండి. అంటే జాలువారేటటువంటి రూపంలో ఉంటాయి, అవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటూ ఉంటాయంట. సో ఈ ఏంజల్స్ ఇదివరకు ఎప్పుడు లేనట్టుగా ఈ భూమిపైకి వారి యొక్క రాక వచ్చింది అని మనతో కనెక్ట్ అవ్వాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే, ఇప్పుడు ఆడపిల్లలు వేసుకునేటటువంటి బట్టలు మనం చూస్తే చాలా పొడుగు పొడుగుగా ఏంజల్స్ ని తలపించేటట్టుగా వారి యొక్క వస్త్రధారణ అలంకరణ మారుతుంది. మనలో ప్రతి ఒక్కరూ చూడగానే అనుకుంటున్నాం ఈ మధ్య ఆడపిల్లలు చూస్తుంటే అబ్బా ఏంజల్ లా ఉంది, ఎందుకు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడైనా కూడా వారి యొక్క పేరుని మనం ఉచ్చరించటం వల్ల వారు మనకి కనెక్ట్ అవ్వాలని, ఆ రకంగా అయినా కూడా వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలని వారి యొక్క తాపత్రయం అన్నమాట. అందుకని వారు రకరకాలుగా ప్రయత్నించారు. సో మరి ఈ యొక్క ఏంజల్స్ ఇంకా ఇంకా ఎలా ఉంటారు, ఫస్ట్ మన చిన్న చిన్న బేబీ ఏంజల్స్, ఈ బేబీ ఏంజల్స్ ఎలా ఉంటారట, చిన్న పిల్లలకి రెక్కలు కట్టి వదిలేస్తే ఎలా ఉంటుంది, రెక్కలు కట్టుకుని చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటే అలాగా బేబీ ఏంజల్స్ రూపంలో కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలానే గార్డియన్ ఏంజల్స్ ఆర్ ఏంజల్స్, ఇలా 5 అడుగులు 6 అడుగులు ఈ మాత్రం ఎత్తుల్లో ఉంటారు, 4 నుంచి 5 6 ఈ అడుగు ఎత్తు రూపంలో ఆ హైట్స్ లో కనిపిస్తారు. ఆర్క్ ఏంజల్స్ అనేవాళ్ళు 6.5 7 అడుగుల వరకు కూడా కనిపిస్తారు, చాలా టాల్ గా చాలా గంభీరంగా రెక్కలు పెద్ద పెద్ద రెక్కలు కట్టుకుని ఉన్నటువంటి జీవుల రూపంలో వీళ్ళు కూడా మనకి అవైలబుల్ గా కనిపిస్తూ ఉంటారు, మనకి దర్శనాలు ఇస్తూ ఉంటారు. నిజానికి ఈ యొక్క ఏంజల్స్ కి స్త్రీ అని పురుషుడు అని ఎట్లాంటి లింగ భేదము లేదు, అయినప్పటికీ అలా ఉన్నప్పటికీ కూడా
ఈ యొక్క ఏంజల్స్ అనే వాళ్ళకి వారు పని చేసేటటువంటి వర్క్ ని బట్టి చూడండి కొన్ని పనులు చేయాలంటే ధైర్యంగా మగాళ్ళలాగా బయటకు వెళ్ళాలి ఆడవాళ్ళు కూడా కొన్ని పనులు చేయాలంటే ఆ మగాళ్ళు కూడా ఇంట్లో ఉండి జాగ్రత్తగా సున్నితంగా హ్యాండిల్ చేయాలి అంటే ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ ఆ యొక్క వర్క్ ని బట్టి వాళ్ళు డీల్ చేసేటటువంటి వర్క్ ని బట్టి ఆ ఎనర్జీని బట్టి కొంతమంది స్త్రీ గాను కొంతమందికి పురుషుడు గాను ఈ యొక్క ఏంజల్స్ అనేవాళ్ళు అప్పటి పరిస్థితిని బట్టి యాక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మరి ఇలాంటప్పుడు ఏంజల్స్ అనే వారిని మనం ఎలా అడగచ్చు వీరు చూడడానికి ఎలా ఉంటారు అండ్ ఇంకొకటి తెలుసా ఫ్రెండ్స్ ఈ యొక్క ఏంజల్స్ అనే వారికి మనకు భయం వేసింది అనుకోండి భయం వేసినప్పుడు ఈ యొక్క ఏంజల్స్ ని మనం అడగచ్చట ఎలా అడగచ్చు నాకు భయం వేస్తుంది నాకు మీరు తోడు కావాలి అని మనం అడిగినప్పుడు నైట్ చాలా మందికి పడుకునేటప్పుడు భయం వేస్తుంది అప్పుడు ఈ ఏంజల్స్ కిటికీల దగ్గర అలాగే తలుపుల దగ్గర వచ్చి మన కోసం మన బెడ్ దగ్గర వచ్చి కూర్చుని మన కోసం ఆ యొక్క ధైర్యాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు ఎప్పుడైనా మనకి లోన్లీగా అనిపిస్తుంది నేను చాలా ఒంటరి అనిపిస్తుంది నాకు ఎవరు లేరు ఎప్పుడు డిప్రెస్ అవుతూ ఉంటాం కదా నాకు ఎవరు లేరు అనిపిస్తుంది ఏంటి నేను ఏదైనా చెప్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా మనకు అనిపించినప్పుడు వీళ్ళు వెంటనే వచ్చి వారి యొక్క రెక్కలతో మనం వెనక నుంచి వచ్చి హగ్ చేసుకోవటాన్ని మనం బాగా గమనించవచ్చు మనం ఎప్పుడైనా నాకు ఒంటరిగా అనిపిస్తుంది నాకు మీ ప్రేమ కావాలి అని మనం అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ రెక్కలతో పూర్తిగా వచ్చేసి మనల్ని హగ్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట సో అది మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఓకే ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం దాన్ని తీసుకోవచ్చు అలాగే ఇంకా ఈ యొక్క ఏంజల్స్ ని మనం బయటకు వెళ్ళేటప్పుడు మన వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కీడు శంకిస్తుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది సో అలా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని సేఫ్ గా మనకి ఇంటికి తీసుకురమ్మని కూడా మనం అడగొచ్చు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క ఏంజల్స్ తాలూకా హెల్ప్ ని తీసుకోవచ్చు అనమాట ఓకే మరి మనం నైట్ టైం పడుకునేటప్పుడు చాలా మందికి పిల్లోస్ ని పట్టుకుని పడుకునేటటువంటి అలవాటు ఉంది రైట్ నాకు అలా తెలిసింది అనుకుంటున్నారా ఎస్ ఇలా ఎందుకుంటుంది అంటే చాలా మందికి ఈ యొక్క ఏంజల్స్ అనేవాళ్ళు ఆ యొక్క పిల్లోస్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఉంటుంది మనతో చాలా ప్రేమగా వాళ్ళు ఉండాలి అనేటటువంటి దీంతో వాళ్ళ పిల్లోస్ లో వచ్చి మన యొక్క స్పర్శని కూడా ఇన్ రిటర్న్ మన స్పర్శని కూడా ప్రేమ రూపంలో పొందాలనుకుంటారు అందుకనే మనం పిల్లోస్ పట్టుకుని పడుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా చాలా ప్రేమగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఆ ఏంజల్స్ అందులో వాళ్ళ యొక్క ప్రెసెన్స్ ఉంటుంది కాబట్టి ఓకే మరి ఇంకా ఏంజల్స్ అనేవాళ్ళు మనతో కనెక్ట్ అవుతూ ఉంటారంట ఏ రూపంలో కనెక్ట్ అవుతారు ఏంజలిక్ నంబర్స్ ఈ ఏంజలిక్ నంబర్స్ ఇస్ అ యూనివర్సల్ నంబర్స్ వాళ్ళ భాష మనకి రాదు మన భాష వాళ్ళకి రాదు ఆంధ్ర మాట్లాడుతుంది తెలంగాణకు అర్థం కాదు తెలంగాణ మాట్లాడుతుంది ఆంధ్రకు అర్థం ఇంకా వేరే భాషలు అంటారా మరి చెప్పనే అవసరం లేదు కాబట్టి యూనివర్సల్ కోడ్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకున్నారు దీనిని ఏంజలిక్ నంబర్స్ గా చెప్తున్నారు ఈ ఏంజలిక్ నంబర్స్ అంటే ఏంటి ఏంజలిక్ నంబర్స్ అంటే అంకెలు 0 to 9 వరకు ఉండేటటువంటి అంకెల యొక్క సహాయాన్ని తీసుకుని ఈ నంబర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా వీళ్ళు చూపిస్తూ మనకి వారి యొక్క సందేశాన్ని తెలియజేస్తారు అయితే ఇది ఏంజలిక్ నంబర్ అని ఎలా తెలుసుకోవాలి ఎస్ ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ నంబర్ ప్లేట్స్ మీద ఉండేటటువంటి నంబర్స్ కానీ అలాగే హోర్డింగ్స్ ఉంటాయి కదా ఆ హోర్డింగ్స్ పైన ఉండేటటువంటి నంబర్స్ కానీ తర్వాత ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు వచ్చేటటువంటి డిస్ప్లేలో వచ్చేటటువంటి నంబర్స్ కానీ డిజిటల్ క్లాక్స్ లో వచ్చేటటువంటి నంబర్స్ కానీ లేకపోతే చాలా మందికి ఫ్రీక్వెంట్ గా కొన్ని నంబర్స్ ఒక రోజు 2 రోజుల్లో ఫ్రీక్వెంట్ గా కొన్ని నంబర్స్ వింటూ ఉంటారు లేదా కొన్ని నంబర్స్ చూస్తూ ఉంటారు లేకపోతే కొన్ని కొన్ని ఏమంటారు దాన్ని లైక్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కొన్ని నంబర్స్ అట్లా స్ట్రైక్ అవుతూ ఉంటాయి ఇలా అనిపించినప్పుడు వీటిని ఏంజలిక్ నంబర్స్ గా కన్సిడర్ చేయొచ్చు అలా కనిపించినప్పుడు ప్రతిదీ ఏంజలిక్ నంబర్ అయినా అండి అంటే కాదు దీంట్లో కూడా డబల్ ట్రిపుల్ డిజిట్స్ కనపడితే దాన్ని ఏంజలిక్ నంబర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే అంకె ఎక్కువ కనపడుతుంది అనుకోండి ఒకే 2 కనపడితే కాదు 2 2లు కానీ 3 2లు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే అంకె కనపడుతుంది 1 2 5లు కానీ 3 5లు కానీ 4 5లు కానీ ఇలా రిపీటెడ్ నంబర్ కనపడితే దాన్ని మనం ఏంజలిక్ నంబర్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఏంజలిక్ నంబర్స్ వాళ్ళంతట వాళ్లే చూపిస్తారు మీరు వెతుక్కోకండి ఎక్కడ ఏది కనపడుతుంది ఎక్కడ ఏది కనపడుతుంది అంటే సబ్జెక్ట్ ఒక జ్ఞానం మనకు తెలిసిన తర్వాత దాని మీద ఒక కుతూహలం ఉంటుందరే నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారా డెఫినెట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నారు బిలీవ్ చేయండి 100% మీకు కనెక్ట్ అయి ఉన్నారు మీ ఏంజల్స్ తో అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశాలని జ్ఞానాన్ని ఈ రోజు నుంచి మీరు ఒక కొత్తగా మీ లైఫ్ ని చూసుకుంటారు తెలుసా చాలా కొత్తగా చూసుకుంటారు క్లాస్ ఎవరెవరైతే వింటున్నారో చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పటి వరకు లేని మీ యొక్క ఏంజల్స్ తో మీకు ఈ కనెక్టివిటీ ఏర్పడడం అంటే అద్భుతం అని నేను చెప్తాను అది ఓకే సో మరి ఈ ఏంజలిక్ నంబర్స్ కి ఒక్కొక్క నంబర్ కి ఉండేటటువంటి అర్థాలు ఏంటి అని తెలుసేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ సో 0 to 9 వరకు ఉండేటటువంటి అంకెలు ఏంటి 0 అంటే 00s కానీ 000s
రెండు సున్నాలు లేదా మూడు సున్నాలు కనబడితే ప్రైమ్ క్రియేటర్ అంటే మూల చైతన్యం యొక్క ప్రేమ ఈ క్షణంలో మీకు అవైలబుల్ గా ఉంది. వారి యొక్క ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి, మీరు ఒంటరి కాదు అని చెప్పడానికి ఈ జీరో అనేటటువంటి అంకె ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. ఓకే, అలానే ఒకటి ఒకటి అనే అంక ఎక్కువగా కనపడుతుంది. అంటే రెండు ఒకట్లు కానీ మూడు ఒకట్లు కానీ, జాగ్రత్తగా వినండి, ఇది రెండు ఒకట్లు కానీ మూడు ఒకట్లు కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటే మీరు ఇక్కడ ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే కార్యరూపం దాలుస్తుంది కాబట్టి మీకు తెలియకుండా మీరు ఎక్కడో నెగటివ్ గా ఆలోచించేస్తున్నారు అని చెప్పటానికి చిహ్నంగా మనకు ఒక వార్నింగ్ రూపంలో మీ థాట్స్ ని సరి చేసుకొని పాజిటివ్ గా ఆలోచించండి అని చెప్పటానికి ఈ యొక్క ఏంజల్స్ ట్రిపుల్ డబల్ వన్స్ ఆర్ ట్రిపుల్ వన్స్ ని చూపిస్తారు. అదే నాలుగు ఒకట్లు కనపడ్డాయి అనుకో, పదకొండు పదకొండు కనపడింది అనుకోండి, ఇది మీరు ఈ భూమి పైన కాంతితో పని చేయడానికి వచ్చినటువంటి లైట్ వర్కర్స్ కాబట్టి డబల్ వన్ అనే అంక మీకు కనపడుతుంది. ఈ డబల్ వన్ అనే అంక ఏం సూచిస్తుందో తెలుసా, ఈ డబల్ వన్ మీరు ఈ భూమి పైన కాంతితో పనిచేయడానికి వచ్చారు కదా, మీకు ఆ హయ్యర్ డైమెన్షన్స్ కి డోర్స్ ఓపెన్ ఉన్నాయి. దిస్ ఇండికేట్స్ ద ఓపెన్ డోర్స్ ఆఫ్ ద హయ్యర్ డైమెన్షన్స్. ఈ హయ్యర్ ఉన్నతమైన తలాల యొక్క తలుపులు మీకోసం ఈ క్షణంలో తెరిచి ఉన్నాయి. మీరు ఈ క్షణంలో కూర్చుని ధ్యానం చేయటం వల్ల కానీ, వాటితో కనెక్ట్ అవ్వటం వల్ల కానీ, మీ జీవిత ప్రణాళికకు సంబంధించి మీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి కానీ, అలానే మీరు చేయవలసిన కార్యక్రమాలని కానీ, వాటికి సంబంధించిన శక్తి కానీ జ్ఞానం కానీ మీకు ఈ క్షణమే అందుతుంది, మీరు చక్కగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పటానికి ఈ డబల్ వన్ అనేది చూపిస్తారు. అంటే ఇండైరెక్ట్ గా మన యొక్క లైఫ్ డిజైన్ ని కూడా వీళ్ళు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఓకే, అలానే టూ రెండు రెండ్లు కానీ మూడు రెండ్లు కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటే ఏదైనా చిన్నపాటి ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది ఏదైనా వింటామో అని మనం అనుకోవచ్చు. మరి అలా విన్నప్పుడు వీళ్ళు ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు, మీరు ఇప్పుడు న్యూస్ విన్నారు కదా అని కంగారు పడకండి. మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఇక్కడ బయట ఫెయిల్ అవుతున్నట్టుగా కనిపించినా ఎండ్ రిజల్ట్ మీరు అనుకున్నట్టుగానే వస్తుంది. మీరు ఎక్కడా కూడా మీ యొక్క ప్రయత్నాన్ని వదలొద్దు, ప్రయత్న లోపం లేకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండేటి ప్రయత్నం ఆపకుండా, ఎక్కడ విశ్వాసాన్ని వదులుకోకుండా మీరు ముందుకెళ్ళండి అని చెప్పి చెప్తారు. దీనికి అర్థం ఏంటట, మీరు ఏదైతే ఒక ఆలోచన విత్తనాన్ని మీరు నాటారో, ఆలోచన విత్తనం పైకి రావటానికి, అది ఇంకా లోపల ఉంది, లోపల నుంచి బయటకు రావటానికి టైం పడుతుంది కదా, సో ఆ పీరియడ్ లో ఉన్నారు మీరు, కంగారు పడకండి అని చెప్పడానికి ఈ నెంబర్ టూ అనే దాన్ని ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారు. అలాగే నెంబర్ త్రీ, త్రీ అంటే ఏంటట, అసెండెడ్ మాస్టర్స్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ కాంతిగా మారినటువంటి ఆ యొక్క కాంతి దేహాలుగా ఉన్నటువంటి మన యొక్క అసెండెడ్ మాస్టర్స్, వారి యొక్క ప్రెజెన్స్, వారి యొక్క బ్లెస్సింగ్స్ ఈ మినిట్ లో మీతో ఉన్నాయి అని చెప్పడానికి నెంబర్ త్రీ. అలానే నెంబర్ ఫోర్ అంటే మన యొక్క ఏంజల్స్ పూర్తిగా ఈ క్షణం మీతోనే ఉన్నారు, మీ యొక్క ఏంజల్స్ మీతో ఉన్నారు, వారు మీకోసమే పని చేస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీతో పాటుగా ఉన్నారు అని వారి యొక్క ప్రేమని మనకి తెలియచేసేటటువంటి అంకే నాలుగు. మరి ఫైవ్, ఐదు అంటే అర్థం ఏంటి, మీ యొక్క జీవితంలోని చక్కటి మార్పులు రాబోతున్నాయి, మంచి చేంజెస్ మీ లైఫ్ లో రాబోతున్నాయి అని ఐదు అనేటటువంటి అంకెకి సంకేతం. ఆరు అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే, నంబర్ సిక్స్ ఎక్కువగా కనపడుతుంది అంటే అర్థం ఏంటి, మీ యొక్క భౌతికతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుని మీకు ఇంకా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా మా మీద వదిలేయండి, మేమున్నాము చూసుకుంటాము, మీ లైఫ్ ని హ్యాపీగా ముందుకు నడిపిస్తాము, మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పడానికి నెంబర్ సిక్స్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే నెంబర్ ఏడు, ఏడు అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే యువర్ ఆన్ అ రైట్ పాత్, సరైన దారిలో ఉన్నావు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, దూసుకుంటూ వెళ్ళిపో, ఎక్కడ వెనక్కి తిరిగి చూడకు అని కాన్ఫిడెంట్ గా మనకి థమ్స్ చూపించడమే నెంబర్ సెవెన్ కి అర్థం. అలాగే నెంబర్ ఎయిట్, ఎయిట్ ఈస్ ఫర్ అబండెన్స్, సమృద్ధి, అపారమైనటువంటి సమృద్ధిని జీవితంలో నీకు ఉంది అని ఒకటికి పది సార్లు చెప్పటమే ఈ ఎనిమిది అనే అంక వెనక ఉండేటటువంటి సీక్రెట్. అబండెన్స్, ఏదైనా ఒక ఇష్యూ గురించి మనం ఆలోచిస్తున్నామంటే అది లాకింగ్ అయినప్పుడే, ఏదైనా ఉంది అంటే మనం ఆలోచించాం, ఏదైనా కరువు అయింది అన్నప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తుంటాం కదా, అలా ఆలోచించినప్పుడు, ఇది నాకు కరువు అయింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఎయిట్ అనేది కనిపించిందంటే ఏం చేయాలంటే,
ఈ ఎయిట్ అనేటటువంటి సమృద్ధి అనేటటువంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఏదైతే ఆలోచిస్తున్నాం అనే దాన్ని ఫస్ట్ చూసుకోండి. ఎనిమిది కనపడుతున్నప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఓకే సో నా జీవితంలో నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు మీరు ఎనిమిది అని చూపించారు. సో ఈ ఎనిమిది అనేటటువంటి సమృద్ధిని మీరు ఇచ్చిన మెసేజ్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒప్పుకోండి. ఫస్ట్ ఒప్పుకుని ఆ సమృద్ధి ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ సమృద్ధి శక్తిని నేను అంత లోపలికి స్వీకరిస్తున్నాను. ఆ సమృద్ధి శక్తితో ఇప్పుడు నేను ఏదైతే ఆలోచించాను, ఏదైతే పనవ్వాలి అనుకున్నాను, ఆ సమృద్ధి శక్తితో ఆ పని అంతా అయినట్టు చూసుకోండి. విజువలైజ్ చేయండి, చూడండి, ఆ శక్తితో తీసుకుని పెట్టండి, ఫోకస్ చేసి ఆ పని జరుగుతుండడం చూసుకోండి. ఆ పని జరుగుతున్నంతసేపు, దాని మీద పనిచేసినంతసేపు, ఆలోచించినంతసేపు, దానికోసం బయటకు వెళ్ళినంతసేపు ఈ సమృద్ధి ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి ఎనర్జీ రిసీవ్ చేసుకోవటం, ఆ పని చేయటం, ఇదే పని మీద ఉండండి, బ్యూటిఫుల్ గా వర్క్ జరిగిపోతుంది. ఓకే. అండ్ తర్వాత నైన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ నైన్. ఈ తొమ్మిది అనే అంక కనపడితే అర్థం ఏంటో తెలుసా? మన జీవిత ప్రణాళికకు సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, శక్తిని, స్థితిని, మెసేజెస్ ని మనకి అందించబోతున్నారు, ఈ విశ్వం ఇవ్వబోతుంది అని చెప్పటానికి. మనం ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా నాలంటూ లేకపోతే గెంచుతూ గెంచుతూ తిరుగుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు డిప్ప మీద ఒకటేసి తొమ్మిది అనుకుందమ్మా నువ్వు కూర్చోదు మెడిటేషన్ లో అని చెప్తారు. అప్పుడు హ్యాపీగా మెడిటేషన్ లో కూర్చుంటే మన లైఫ్ డిజైన్ కి సంబంధించి నెక్స్ట్ మనం ఏమేమి చేయబోతున్నామో, ఏం చెయ్యాలి అనేటటువంటి వాటి అన్నిటినీ కూడా ఈ యొక్క తొమ్మిది అనే అంక సహాయంతో మనకి యొక్క ఏంజిల్స్ మన జీవితంలో మనకు ఒక క్లారిటీని ఇస్తారు. ఇవండి ఏంజలిక్ నంబర్స్. మరి అద్భుతమైన ఆర్క్ ఏంజల్స్ గురించి తెలిసేసుకుందామా? ఎస్. ఆర్క్ ఏంజల్స్ అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు? ఈ ఏంజల్స్ అందరికంటే శక్తివంతమైన వాళ్ళు. అసలు గార్డెన్ ఏంజల్స్ కి ఆర్క్ ఏంజల్స్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈ ఆర్క్ ఏంజల్స్ అనేవాళ్ళు, ఈ గార్డెన్ ఏంజల్స్ అంటే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు గార్డెన్ ఏంజల్స్ ఉన్నారని మనం చెప్పుకున్నామా, మరి ఆ ఇద్దరిద్దరు గార్డెన్ ఏంజల్స్ కి కూడా, అంటే మనమే ఇంతమంది ఉన్నాం, మనకింకా ఇద్దరంటే అబ్బో చాలా మంది ఉన్నారు, మరి అంతమంది ఏంజల్స్ కి కూడా మేనేజ్ చేసే, మేనేజింగ్ తెలియాలి కదా, అలా మేనేజ్ చేసేటటువంటి మేనేజింగ్ టీమే ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ అని చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు అని చక్కా చక్కా తెలిసేసుకున్నారు. ఓకే. వీరినే డాక్టర్స్ లోని స్పెషలిస్టులు లాగా ఏంజల్స్ లోని స్పెషలిస్ట్లే ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ అనమాట. ఒక్కొక్క ఛాలెంజ్ కోసం ఒక్కొక్క స్పెషల్ ఏంజల్ ని మనకి అవైలబుల్ గా ఉంచారు మన ప్రైమ్ క్రియేటర్. మరి అలాంటప్పుడు ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ ని ఎలా గుర్తించవచ్చు అంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ అనేవాళ్ళు నార్మల్ గార్డెన్ ఏంజల్స్ కంటే అపారమైనటువంటి శక్తితో ఉంటారని, ఇంకా అద్భుతమైన అన్కండిషనల్ లవ్ తో ఇంకా ఇంకా శక్తివంతంగా, ఇంకా ఇంకా ప్రేమగా ఉండేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్. మరి ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ లో మొట్టమొదటి ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఆర్క్ ఏంజల్ ఏరియల్, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి కాబట్టి మీరు కూడా స్పెల్ చేయండి. ఏరియల్ అని సబ్బో సర్ఫో ఏదో ఉంది కదా, ఏరియల్. అలానే ఆర్క్ ఏంజల్ ఏరియల్ అనేటటువంటి ఈ యొక్క ఏంజల్ గురించి చెప్తే అందరూ హాయిగా మురిసిపోతారు, చాలా మందికి నచ్చుతారు ఈ ఏంజల్. ఎందుకో తెలుసా? భౌతికమైనటువంటి అవసరాలని బాగా మన లైఫ్ లో వచ్చేటట్టు, భౌతికమైనటువంటి అవసరాలన్నింటినీ తీర్చేస్తూ ఫినాన్షియల్ అబెండెన్స్ కోసం హెల్ప్ చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి స్వైప్ అవుట్ చేసి ఆర్థికంగా పుష్కలంగా ఉండేటటువంటి ఆ యొక్క హెల్ప్ చేసేటటువంటి వారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్. అలానే గాలిని నియంత్రించగలిగేటటువంటి అద్భుతమైన శక్తిని కూడా కలిగి ఉండేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్. అలాగే ఇంకొక హీలింగ్ ఏంజల్ తో కలిసి జంతువుల్ని సైతం హీల్ చేసేటటువంటి శక్తిని కలిగి ఉన్నవారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్. గాలిని నియంత్రిస్తూ, జంతువుల్ని హీల్ చేస్తూ, ఆ భౌతికమైనటువంటి అవసరాలు, పిరమిడ్లు అనుకో, ఇల్లులు అనుకో, పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి, చదువులు అనుకోండి, ఫ్రిడ్జ్లు అనుకోండి, టీవీలు అనుకోండి, వాట్ ఎవర్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్ మీకు హెల్ప్ చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా ఒక స్టెబిలిటీ రావటానికి, అబెండెంట్ గా ఉండటానికి హెల్ప్ చేసేటటువంటి వారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఏరియల్. అలానే నెక్స్ట్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయెల్. ఆర్క్ ఏంజల్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఈ యొక్క ఏంజల్ చాలా మంది వారి యొక్క లైఫ్ ని డిజైన్ చేసుకుని వచ్చి ఒక ప్రాపర్ గా, ఇక్కడ ఒక ప్రాపర్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మధ్యలోనే వాళ్ళ యొక్క బాడీ వెకేట్ చేసేస్తూ ఉంటారే, మరి అలాంటి వారికి వాళ్ళు అర్త్ బాండింగ్ సోల్స్ గా ఈ భూమిపైనే ఉండిపోతారు వారు అనుకున్న స్థాయికి. ఎందుకంటే అక్కడ జ్ఞానాన్ని తీసుకోకపోవటం వల్ల అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ ఉండలేరు,
మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడే అర్త్ బాండింగ్ సోల్స్ గా వాళ్ళు ఉండిపోవడం జరుగుతుంది అలాంటి అర్త్ బాండింగ్ సోల్స్ గా ఇక్కడ ఉండిపోయినటువంటి ఆ యొక్క సోల్స్ ని వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రశాంతతను కలిగిస్తారు వాళ్ళు చాలా రోధిస్తూ ఉంటాయంట ఆ సోల్స్ ఇక్కడ అర్త్ బాండింగ్ సోల్స్ అలా రోధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సోల్స్ ని వారి యొక్క శక్తితో జ్ఞానంతో ప్రేమతో ఓదార్చి వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క ప్రశాంతతని ప్రేమని అందిస్తూ వారు వీరికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అంతటిని ఇచ్చి ఏదైతే జ్ఞానం లేకపోవటం వల్ల వాళ్ళు భూమిపైన ఉండిపోవాల్సి వచ్చిందో ఆ జ్ఞానాన్ని అంతటిని వాళ్ళకి అపారమైన ప్రేమతో పాటు అందించి వాళ్ళని ఉన్నతమైన లోకాలకి పంపిస్తారు ఇక్కడ భూమిపైన ఏ సోల్ కూడా తన యొక్క ఆత్మ ప్రయాణాన్ని ఆపటానికి లేదు ప్రతి సోలు ఎదగాల్సిందే అందుకని వీళ్ళు అర్త్ మీద ఈ నెగటివ్ ఎనర్జీస్ ఈ అర్త్ బాండింగ్ సోల్స్ రూపంలో ఉన్న వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్కేంజల్ ఇజ్రాయిల్ అలానే నెక్స్ట్ ఇస్ ఆర్కేంజల్ చామియల్ చామియల్ ఆర్కేంజల్ చామియల్ ఓకే ఈ ఆర్కేంజల్ చామియల్ అనేటటువంటి ఏంజల్ మనలో చాలా మందికి ఆతృతలు ఉంటాయి భౌతికంగా అలాగే పర్సనల్ లైఫ్ లో కంగారు 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 ఏం ఉండదు అన్నిటికీ కంగారు పడిపోతూ ఉంటారు కదా మరి అలాంటి కంగారు అన్నిటి నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి అపారమైనటువంటి ప్రశాంతతని మనకు అందిస్తూ ఉంటారు అలాంటి ప్రశాంతతని అందిస్తూ మనం కోల్పోయినటువంటి వస్తువులు చాలా చిన్న చిన్నవే అవుతాయి అందరూ అంటారు ఎందుకంత వరి అవుతున్నావు ఇంత చిన్న విషయమే కదా ఇదే కదా పోయింది బట్ మనకు చాలా సెంటిమెంట్ గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు కదా సో ఆ అలాంటి చిన్న చిన్న వస్తువులు ఏమైనా వస్తువులు పోయినా అలా వాటిని తిరిగి ఇవ్వటంలో ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ మనకి సహాయపడతారు వస్తువులే కాదు మై డియర్ ఫ్రెండ్స్ కోల్పోయినటువంటి సంబంధ బాంధవ్యాలు మన జీవితంలో కొన్ని కొన్ని సంబంధ బాంధవ్యాలు మన ప్రమేయం లేకుండానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనకి వాళ్ళు వెళ్ళిపోవటం ఏమాత్రం ఇష్టం ఉండదు అలాంటప్పుడు మనం తిరిగి ఆ సంబంధ బాంధవ్యాలను తిరిగి మన మనస్సులో పూర్వ వైభవంతో మన జీవితంలో వాళ్ళు ఉండాలి అని మనం ఆశించినప్పుడు ఆ యొక్క గార్డియన్ ఏంజల్స్ కానీ ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ కానీ మనకి మన సంబంధ బాంధవ్యాలను తిరిగి పొందటానికి బ్యూటిఫుల్ గా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ చామియల్ ఒక్కొక్కరు భలే స్పెషల్ గా ఉన్నారు కదండి ఇంకా ఉన్నారు నెక్స్ట్ ఇస్ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్ సో ఇందాక మనం ఏంజల్స్ గురించి చెప్తూ ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ అనే ఒక పదాన్ని వాడాను కదా ఆ పదానికి చిహ్నంగా ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ తో వారి యొక్క రాకని ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అనేటటువంటి ఏంజల్ యొక్క రాకని మనం గంభీరమైనటువంటి ఎనర్జీస్ ద్వారా గుర్తించవచ్చు ఆయన రాకనే చాలా గంభీరంగా ఉంటుంది ఈయన ఒక పురుషుడిగా అందరికీ తెలుసు అయితే కొంతమందికి స్త్రీగా కూడా ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ సుపరిచితం ఇంత గంభీరమైన ఏంజల్ చాలా పవర్ఫుల్ ఏంజల్ అని చెప్తూ ఉంటారు ఈయన్ని అయినప్పటికీ ఈయన హ్యాండిల్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఏంటో తెలుసా ఒకటి గర్భధారణ ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు కదా ఇలాంటి వారందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ గర్భధారణ పుట్టిన పిల్లల్ని పెంచడంలో అలాగే దత్తత పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో కూడా ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అనేటటువంటి ఏంజల్ మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటారు ఏ రూపంలో సహాయపడతారట ఈ యొక్క గ్యాబ్రియల్ మనకి ఆర్కేంజల్ గ్యాబ్రియల్ రచయితలు తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అండ్ టీచర్స్ విలేకరులు టీచర్లు రచయితలు ఈ ముగ్గురి రూపంలో ఆర్కేంజల్ గ్యాబ్రియల్ పిల్లలు పుట్టని వారికి గర్భధారణ విషయంలో పుట్టిన తర్వాత పెంచే విషయంలో తర్వాత దత్తత తీసుకునే విషయంలోని వీరి రూపంలో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా దీనికి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి లేదా ప్రాబ్లం చెప్పామనుకోండి ఏంజల్స్ నాకు మీ హెల్ప్ కావాలని వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చి అమ్మా ఇది కదా ఇలా చెయ్యి అని మనకు ఎవరైనా చెప్తే అది డెఫినెట్ గా ఆర్కేంజల్ గ్యాబ్రియల్ నుంచి వచ్చిన మెసేజ్ అని మనం 100% నమ్మేసి ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ హానియల్ ఆర్క్ ఏంజల్ హానియల్ ఈ హానియల్ అనేటటువంటి ఏంజల్ ఒక స్త్రీ ఈ యొక్క స్త్రీకి తనకి యోగ దృష్టి ఉంటుందట ఆ యొక్క యోగ దృష్టితో ఈ యొక్క స్త్రీ
స్త్రీ తత్వానికి సంబంధించినటువంటి సమస్యలని అంటే ఋతుచక్ర సమస్యలు ఆడవాళ్ళకి ఉండేటటువంటి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రకరకాల సమస్యలు రకరకాల మందులు సంవత్సరాల సంవత్సరాలు మా వాడిన ఒళ్ళు హూనమైపోయి ఆరోగ్యం ఇంకా నాశనం అయిపోవడం తప్పితే ఎలాంటి ఉపయోగము లేనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయండి లేడీస్ కి. అలాంటి వాటన్నిటికీ చిటికల్లో సమాధానం చెప్పేటటువంటి వారు ఆర్కేంజల్ హానియల్. తను వీనస్ ఇంకా మూన్ అనేటటువంటి గ్రహాలతో పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ వీనస్ అండ్ మూన్ అనేటటువంటి గ్రహాలతో పనిచేస్తూ ఆ యొక్క స్త్రీతత్వపు ఋతుచక్ర సమస్యలకి వీరి యొక్క యోగ దృష్టితో పనిచేసి వారిని హీల్ చేస్తూ ఉంటారు. ఓకే, అలానే ఇప్పుడు మూన్ తో పనిచేస్తూ ఉంటారు అన్నాం కదా. మూన్ అంటే ఏంటి? ఫెమినైనిజం. మనలో ఫెమినైనిజం పెరగాలి అంటే ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ హెల్ప్ తీసుకుని మూన్ ఎనర్జీస్ ని మనం ఇన్వైట్ చేసుకుంటే చక్కగా మనలో ఉండేటటువంటి ఫెమినైనిజం కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా డెవలప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ మనకి ఉన్నాయి. అలాగే ఆర్క్ ఏంజల్ రాఘియల్, ఆర్కేంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారండి? ఈ ఆర్క్ ఏంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్, ఇంత మంది ఏంజల్స్, ఇంత మంది గార్డెన్ ఏంజల్స్, ఇంత మంది ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఒక ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేస్తూ ఆ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ రాఘియల్ అనేటటువంటి ఏంజల్. మరి ఈ ఆర్క్ ఏంజల్ రాఘియల్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే మన విషయంలో కూడా మనకి కూడా ఈ యొక్క ఆర్కేంజల్ రాఘియల్ మన లైఫ్ లో ఉండేటటువంటి మన ఇంట్లో వాళ్ళతో కానీ సొసైటీలో కానీ అందరితో ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేయటానికి ఈ యొక్క ఏంజల్ మనకి చాలా సహాయపడుతూ ఉంటారు. మన అందరితో కూడా ఫ్రెండ్లీ నేచర్ కావాలనుకున్నప్పుడు ఆర్కేంజల్ రాఘియల్ ని పట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈస్ ఆర్కేంజల్ రాఫియల్. ఈ ఆర్కేంజల్ రాఫియల్ అనేటటువంటి ఏంజల్ వెరీ 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 ఎనర్జెటిక్ అండ్ వెరీ పవర్ఫుల్ హీలింగ్ ఏంజల్స్ అండి. ఈ యొక్క ఆర్కేంజల్ రాఫియల్ పవర్ఫుల్ హీలింగ్ ఏంజల్స్, గ్రీన్ కలర్ క్రిస్టల్ బాల్ తో తను బ్యూటిఫుల్ గా హీల్ చేస్తూ ఉంటారు మన యొక్క ఆరోగ్య సమస్యల్ని. ఈ ఏంజల్స్ ఏం చెప్తూ ఉంటారో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మీకు ఉండేటటువంటి ఛాలెంజెస్ భూమి పైన ఏమేమి ఉన్నాయి అని అడుగుతారు. ఏమేమి ఉన్నాయంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు, తర్వాత మన రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్, అలానే హెల్త్ ఇష్యూస్. వీటన్నిటిని మేము చూసుకుంటాము, మీరు చక్కగా మీ లైఫ్ డిజైన్ తో ముందుకెళ్ళండి అని చెప్తారు. అలానే ఆర్కేంజల్ రాఫియల్ అనేటటువంటి ఏంజల్, ఇంకా ఈ ఏంజల్స్ అనేవాళ్ళు పౌర్ణమి టైంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. మరి ఈ పౌర్ణమి టైంలో చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఈ ఏంజల్స్ లో ఆర్కేంజల్ రాఫియల్ ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి వారి యొక్క శక్తితో మనకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఊరికే చిన్న సైనస్, తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి ఇట్లా చిన్న చిన్న ఉన్నాయనుకోండి, ఎలర్జీలు ఇలాంటి చిన్న ఉంటే 3 రోజులు పౌర్ణమిని సెలబ్రేట్ చేయండి. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి 2వ రోజు అవ్వాలి. అంటే ఇది పౌర్ణమి, ఇది పౌర్ణమికి ముందు, ఇది పౌర్ణమికి తర్వాత, ఈ 3 రోజులు మనం పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటే గనక ఈ ఆర్క్ ఏంజల్ రాఫియల్ యొక్క మ్యూజిక్స్ పెట్టుకుని, కానీ మ్యూజిక్ కూడా అవైలబుల్ గా లేదనుకోండి, వారిని జస్ట్ అలా జస్ట్ ఒకసారి తలుచుకోండి, ఆర్క్ ఏంజల్ రాఫియల్ ని తలుచుకుని మీకు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో దాని గురించి వారి ముందు పెట్టండి. పెట్టి దీనికి కావలసినటువంటి కర్మలని నేను ఈ ధ్యానం ద్వారా దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ధ్యానంలో కూర్చుని ఈ ప్రాబ్లం కి సంబంధించినటువంటి, ఈ హెల్త్ ఇష్యూకి సంబంధించినటువంటి ఆ ఇష్యూని నేను కర్మల్ని దగ్ధం చేసుకోదలుచుకుంటున్నాను అని చెప్తూ దీనికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఏదైతే ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో మన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. ఈ ప్రాబ్లం ఏ జ్ఞానం అయితే ఇవ్వటానికి సిద్ధంగా ఉందో ఆ జ్ఞానాన్ని కాంతి రూపంలో నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ జ్ఞానాన్ని నేను స్వీకరిస్తున్నాను. జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ ధ్యానం ద్వారా కర్మని దగ్ధం చేసుకుంటూ దీన్ని నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీరు చెప్పి కూర్చుని, నేను నా శరీరము పూర్తిగా తట్టుకునే విధంగా నాకు హీలింగ్ చెయ్యండి అని అడగండి. స్మూత్ గా, సాఫ్ట్ గా ఈ యొక్క హీలింగ్ జరగాలి అని మీరు ఒక చిన్న పాయింట్ చెప్పండి. అక్కడ చెప్పేసి మీరు ధ్యానంలో కూర్చుని ఈ 3 రోజులు మాత్రం కంపల్సరీ, అంటే మీరు ఏ పని చేస్తున్నా ఇంటర్నెట్ లో మీరు ఆర్కేంజల్ రాఫియల్ మ్యూజిక్స్ అని కొడితే వాళ్ళ ప్రేయర్స్ మ్యూజిక్స్ వస్తాయి. ఏ పనైనా చేయండి, ఇంట్లో వంట చేయండి, ఆఫీస్కి వెళ్ళండి, ఏమైనా పిల్లల్ని చూసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఒక చూపట్టు పడేయండి. ఆ మ్యూజిక్ మాత్రం మీకు ఎప్పుడు మోగుతూ మీ సబ్ కాన్షియస్ కి ఆ మ్యూజిక్ వినపడాల. ఎప్పుడు ఆ మ్యూజిక్ వినపడుతూ వినపడుతూ మీరు అన్ని పనులు చేసుకోండి. ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ సంకల్పం పెట్టుకొని ఈ 3 రోజులు కూర్చోండి, ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయో చూడండి. పౌర్ణమి టైంలో అస్సలు ఏంజల్స్ ని వదలనే వదలద్దు, చాలా అద్భుతమైన హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి.
అలాగే పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, అల్సర్లు, ఎయిడ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇదే పౌర్ణమిని 5 రోజులు సెలబ్రేట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 5 రోజుల్లో ఫస్ట్ 2 డేస్ పౌర్ణమికి ముందు ఇది పౌర్ణమి, 3వ రోజు పౌర్ణమి, ఇది తర్వాత, ఈ 2 పౌర్ణమి ముందు, ఇది పౌర్ణమి, ఇది పౌర్ణమి తర్వాత 5 రోజులు. ఇందులో 3 రోజులు, ఇప్పుడు 5 రోజులు కూర్చుని ఎంత పెద్ద డిసీజెస్ అయినా క్యాన్సర్ తో సైతం హీల్ అవుతాయి, అవ్వనివి ఏమీ లేవు, గుర్తు పెట్టుకోండి ఓకే. సో ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయి, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేయడానికి టైం లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి సార్ మీరు ఇచ్చిన టైం అయిపోయింది, బట్ స్టిల్ ఒక 5-10 నిమిషాల్లో నేను కంప్లీట్ చే. ఓకే మేడం. ఆర్కేంజల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఆర్కేంజల్ రాఫియల్ అయిపోయారు. నెక్స్ట్ ఏంజల్ ఎవరు? ఆర్క్ ఏంజల్ జెరామియల్. జెరామియల్, ఆర్క్ ఏంజల్ జెరామియల్ అనేటటువంటి ఈ యొక్క ఏంజల్ ఏం చేస్తారు? ఆర్క్ ఏంజల్ జెరామియల్ అనేటటువంటి ఏంజల్ మన యొక్క మనోభావాలపైన పనిచేస్తారు. అంటే మన యొక్క మనస్సులో ఉండేటటువంటి భావాల మీద పనిచేసి మన లైఫ్, మన లైఫ్ లో ఏదైనా ఒక చాప్టర్ మనమే చేసుకోవాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇది వరకు చేసినటువంటి తప్పులకి మనల్ని మనం క్షమించుకుని, మన జీవితంలో చేసిన తప్పులకి మనల్ని మనం క్షమించుకునేటటువంటి ఆ ఇది కల్పిస్తారన్నమాట. అంటే ఆ మనస్తత్వాన్ని మనకి కల్పించి మన జీవితాన్ని తరచి చూసుకుని జ్ఞానవంతంగా మన జీవితాన్ని డిజైన్ చేసుకుని జ్ఞానవంతంగా జీవించేటట్టు చేసేటటువంటి వారు ఈ యొక్క ఆర్కేంజల్ జెరామియల్. మన యొక్క మనోభావాల పైన పనిచేసేవారే ఈ యొక్క ఆర్కేంజల్ జెరామియల్. ఓకే, నెక్స్ట్ ఆర్కేంజల్ జోఫియల్. ఆర్క్ ఏంజల్ జోఫియల్ అనేటటువంటి ఈ యొక్క ఏంజల్ సౌందర్యానికి సంబంధించినటువంటి వారు. మన ఇంట్లో కానివ్వండి, బయట సొసైటీలో కానివ్వండి, మనం వర్క్ చేసే ప్లేసెస్ లో కానివ్వండి, ఎక్కడైనా చిందరవందరగా వర్స్ట్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్ ని నెమ్మది నెమ్మదిగా అంచలంచలుగా చాలా బ్యూటిఫుల్ గా చేసేసేటటువంటి వారు, చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా చేసేటటువంటి వారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జోఫియల్. వర్స్ట్ సిచ్యువేషన్ ని బ్యూటిఫుల్ గా చేస్తారు, చేసి మన యొక్క అంటే మన ఆలోచనల్ని, మాటల్ని, మన వ్యవహారాల్ని, నడతని, నడవడకని అన్నిటినీ కూడా బ్యూటిఫుల్ గా మారుస్తూ కళాకారులకి రక్షణగా ఉండేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జోఫియల్ అన్నమాట. కళాకారులందరికీ కూడా చాలా బ్యూటిఫుల్ గా రక్షణగా ఉంటూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జోఫియల్. వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్నింటినీ బ్యూటిఫుల్ గా చేస్తూ. అలానే కొంతమంది యాడ్ ఏజెన్సీస్ లో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకేంటి లైక్ యునో వాళ్ళకి వాళ్ళు చెప్పింది జరిగితే వాళ్ళకి లైక్ చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వాళ్ళ ఐడియాలజీ బ్యూటిఫుల్ గా అక్కడ ప్రజెంట్ అయ్యేటట్టు, ఓకే అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జోఫియల్. అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్. ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ అండ్ ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్ అని ఇద్దరు ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కూడా మనలాగే తల్లి గర్భంలో నుంచి జన్మ తీసుకున్న వాళ్ళు. మరి ఇలా తల్లి గర్భంలోంచి జన్మ తీసుకున్న వీళ్ళిద్దరూ ఏం చేస్తారట అంటే, ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ అనేటటువంటి ఏంజల్ చాలా 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 పవర్ఫుల్ ఏంజల్ గా పేరుగాంచిన వారు. అయితే ఎంతో అద్భుతంగా అంటే ఒక నార్మల్ మనిషిగా పుట్టి ఏంజల్ గా, ఆర్క్ ఏంజల్ గా ఇప్పుడైతే లార్డ్ మెటాట్రాన్ గా మారిపోయారు. ఎంతో ధర్మబద్ధంగా తన యొక్క జీవితాన్ని జీవించి అద్భుతమైన ఆర్క్ ఏంజల్ గా మారిపోయినటువంటి వారు ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్. మరి అలా మారిపోయి ఏమేం చేశారో తెలుసా? మనకి ఎమోషనల్ హీలింగ్స్, ఎమోషనల్ బాడీని కంప్లీట్ గా హీల్ చేసేటటువంటి బ్యూటిఫుల్ ఏంజల్ ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్. ఎమోషనల్ గా నన్ను ఎవరు మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు, చాలా ఉంటాయి కదా మనకి. నేను మోసపోయాను, నాకు అలా అయిపోయింది, నాకు ఆ ఫ్రెండ్ మోసం చేసేసారు, వీడి బిజినెస్ లో ఇది చేసేసారు, ఇలాంటి ఎమోషనల్ గా నన్ను వాళ్ళు ఎలా అనేసారు, వీళ్ళు ఇలా అనేసారు. మనకు సెన్సిటివిటీ చాలా ఎక్కువయ్యే, మనం అన్నిటికీ హర్ట్ అయిపోతాం అసలే. అలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా హర్ట్ అవుతూ నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, కొంచెం హర్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆర్క్ ఏంజల్ మెటాట్రన్ లాంటి ఏంజల్స్ తో పనిచేయటం వల్ల ఆ ఎమోషనల్ హీలింగ్స్ అన్నిటి నుంచి బయటపడి ఎప్పటికప్పుడు హాయిగా హ్యాపీగా ఉంటారు. అలానే భూమి పైన ఇంకా స్వర్గంలో కూడా ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వారందరినీ హీల్ చేసేటటువంటి ఏంజల్ ఈ యొక్క ఆర్క్ ఏంజల్ మెటాట్రన్. భూమి పైన స్వర్గంలో కూడా హీల్ చేస్తూ ఉంటారు. అలానే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్స్ అని చెప్తుంటాం కదండి. ఎస్, 100% లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్స్. మరి ఈ లెర్నింగ్స్ మీరు భౌతికంగా అవ్వనివ్వండి, ఆధ్యాత్మికంగా అవ్వనివ్వండి, మీ లెర్నింగ్స్ అన్నిటికీ కూడా ఈ ఆర్కేంజల్ మెటాట్రన్ మీ ఆన్సర్. వై? బికాస్ మీరు ఒక సంగీతం నేర్చుకోండి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇంకా ఏదైనా విద్య నేర్చుకోండి, నేర్చుకోవటంలోని అవకతవకలు లేకుండా ప్రాపర్ గా అది మీకు రావాలి అంటే ఆర్కేంజల్ మెటాట్రన్ ని పట్టుకోండి. చాలా కంఫర్టబుల్ గా, బ్యూటిఫుల్ గా, క్విక్ గా లెర్నింగ్స్ జరిగిపోతాయి. అలానే మన లైఫ్ కూడా ఆల్ అబౌట్ లెర్నింగ్స్ అంటున్నాము. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రిపీట్ అయింది, ఇది ఎందుకు రిపీట్ అయింది లాంటి క్వశ్చన్స్ మనలో చాలా మందికి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ఏం జ్ఞానం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆర్కేంజల్ మెటాట్రన్ తో కనెక్ట్ అయ్యి హ్యాపీగా మెడిటేషన్ లో కూర్చోండి, మీ ఛాలెంజ్ ఏంటో చెప్పండి, దానికి కావాల్సిన లెర్నింగ్ అంతటిని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా. విత్ ఇన్ నో టైం ఆ జ్ఞానాన్ని అంతటిని మీరు హాయిగా కాంతి రూపంలో స్వీకరించగలుగుతారు. సో ఇంత బ్యూటిఫుల్ వర్క్స్ ని చేసేటటువంటి వారు ఆర్కేంజల్ మెటాట్రాన్. ఇప్పుడు ఆర్కేంజల్ ఐ మీన్ లైక్ లార్డ్ ఆర్కేంజల్ గా మారిపోయినటువంటి అద్భుతమైన శక్తి. అలానే నెక్స్ట్ ఇస్ ఆర్కేంజల్ శాండిల్ పాన్. ఈ మెటాట్రాన్ ని, శాండిల్ పాన్ ని ఇద్దరిని కూడా బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. సో మరి అలాంటి ఈ శాండిల్ పాన్ ఏం చేస్తారు, ఈ ఆర్కేంజల్ శాండిల్ పాన్, కొంతమంది మ్యూజిక్ థెరపిస్ట్లు ఉంటారండి, మ్యూజిక్ థెరపీస్ తో హీలింగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ హీలర్స్ ని ప్రాపర్ గా ఉండి హీలింగ్ వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టము జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా హీలర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. హీలర్స్ గా ఉండటానికి హెల్ప్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మన యొక్క విషెస్ అన్నిటినీ ప్రైమ్ క్రియేటర్ కి రీచ్ అవ్వటానికి హెల్ప్ చేసేటటువంటి వారు కూడా ఈ యొక్క ఆర్క్ ఏంజల్ శాండిల్ పాన్. అలానే జనాలని కలహాల నుంచి, కొంతమంది ఊరుకూరికే గొడవలు పడిపోతూ ఉంటారే, అలా ఊరుకూరికే గొడవలు పడిపోయేటటువంటి జనాలందరినీ ఆ యొక్క కలహాల నుంచి దూరం చేయటానికి, దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉంచడానికి హెల్ప్ చేసేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ శాండిల్ పాన్. సో తర్వాత నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ రెజియల్. ఆర్క్ ఏంజల్ రెజియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారంట, మన యొక్క పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ స్మృతుల రూపంలో, అలాగే కళల రూపంలో మన యొక్క హీలింగ్స్ ని జరుపుతారు, హీలింగ్స్ చేస్తారు మనకి. కళలు పూర్వజన్మ స్మృతుల రూపంలో, ఇండిగో ఇంకా క్రిస్టల్ చిల్డ్రన్ రూపంలో మనకి హీలింగ్స్ ని ఈ యొక్క ఏంజల్ జరుపుతారు. ఈ యొక్క ఏంజల్ సృష్టి యొక్క, నేచర్ యొక్క సీక్రెట్స్ అన్నిటినీ మేనేజ్ చేసేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ రెజియల్. ప్రైమ్ క్రియేటర్ కి చాలా దగ్గరగా కూర్చుని ఈ సృష్టి యొక్క రహస్యాలన్నిటినీ హ్యాండిల్ చేస్తూ మనకి పూర్వజన స్మృతుల రూపంలో, కళల రూపంలో, మనకి ఈ క్రిస్టల్ అండ్ ఇండిగో చిల్డ్రన్ రూపంలో మనకి హీలింగ్స్ చేసేటటువంటి వారే ఆర్క్ ఏంజల్ రెజియల్. అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ మైఖేల్. వెరీ 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 పవర్ఫుల్ ఏంజల్, వెరీ పవర్ఫుల్ ఆర్క్ ఏంజల్ అని చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇంత పవర్ఫుల్ ఆర్క్ ఏంజల్ ఏం చేస్తారో తెలుసా, మనలో ఉండేటటువంటి మన చక్రాస్ లో కానివ్వండి, మన ఎనర్జీ సిస్టమ్ లో కానివ్వండి, మన నాడి మండలిలో కానివ్వండి, మన థాట్ లెవెల్లో కానివ్వండి, పూర్తిగా మన ఎనర్జీ సిస్టమ్ అంతట్లో ఎక్కడ నెగటివ్స్ ఉన్నా ఆయన తన చేతిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన దివ్య ఖడ్గంతో, ఒక పవర్ఫుల్ లైట్ స్వాడ్ ఒకటి ఉంటుంది ఆర్కేంజల్ మైఖేల్ గారి చేతిలో, ఆ స్వాడ్ తో మనలో ఉండేటటువంటి నెగటివ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేస్తూ ఉంటారు, కట్ 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 చేసేస్తూ ఉంటారు అన్నమాట. చాలా మంది ఎంతో కాలంగా మేము ధ్యానం చేస్తున్నాము బట్ మాకు వదిలేదు, అంటే లైక్ పాజిటివ్ థింకింగ్ లేదు, మాకు ధ్యానం కుదరట్లేదు, కొంతమందికి అప్పుడప్పుడు ఏదో సోల్స్ అటాక్ అవుతున్నాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, భయపడుతున్నారు, అపనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వారికి ఈ యొక్క ఆర్క్ ఏంజల్ మైఖేల్ వారి యొక్క దివ్య ఖడ్గం, ఆయన ఒక అద్భుతమైన ఏంజలిక్ రాజ్యానికి రాజు. ఆ యొక్క రాజు, ఆయనకి సైన్యం కూడా ఉందంట అండి, ఆయన ఒక చక్కటి ఏంజలిక్ రాజ్యానికి రాజు కదా,
ఆయన చేతిలో ఎప్పుడు ఆ దివ్య ఖడ్గం ఉంటుందండి, లైట్ స్వార్డ్ అంటే అజ్ఞానాన్నంతటిని ఛేదించేటటువంటి అద్భుతమైన స్వార్డ్ ఒకటి ఉంటుంది ఆయన చేతిలో. ఆ ఖడ్గాన్ని పట్టుకుని వీటన్నిటిని నెగటివ్స్ అన్నిటినీ క్లియర్ చేసేస్తూ మనకి కంప్లీట్ గా ప్రొటెక్షన్ గా ఉంటారు. ఎవరైతే ఇంకా ఎక్కువగా అందరి మంచి కోరుకుంటూ ఉంటారో, ఎక్కువగా పోలీసులు మిలిటరీ వాళ్ళు వాళ్ళందరికీ ఇంకా అంటే జనాలని రక్షించే వాళ్ళని సైతం రక్షించేటటువంటి అద్భుతమైన ఏంజల్ యొక్క ఆర్కేంజల్ మైకల్, వెరీ వెరీ పవర్ఫుల్ ఏంజల్. ఉన్న ఏంజల్స్ అందరిలో మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్ అంటే ఆర్కేంజల్ మైకల్ అనే మనం చెప్పొచ్చు. సో ఈయనకి రాజ్యం కూడా ఉందంటండి. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి సైన్యం ఉంటారు కదా, ఆ రాజుగారి సైన్యం, ఆ సైన్యం అంతా కూడా మన వర్క్ షాప్స్ జరిగేటప్పుడు గ్రూప్ కాన్షియస్ గా అందరూ సంకల్పాలు పెట్టుకుని అందరం బాగుండాలని సంకల్పం పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన మహాచక్ర కానీ మన ఏంజల్ వర్క్ షాప్స్ కానీ, డిఎన్ఏ వర్క్ షాప్స్ కానీ, ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్ అంటారు, సేతు విజ్ఞానం వర్క్ షాప్స్ అంటారు, ఇట్లా మంచి సంకల్పంతో చేసుకునేటటువంటి ధ్యానాలన్నిటికీ కూడా ఈ యొక్క ఆర్కేంజల్ మైఖేల్ తన యొక్క సమూహంతో చుట్టుముట్టి వచ్చి జాగ్రత్తగా మన ఎనర్జీస్ ఎప్పుడు కూడా నెగటివ్స్ ఎవరు క్యాప్చర్ చేయకుండా, వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా ఆ యొక్క సైన్యంతో ఆయన చుట్టుముట్టు ఉండి మనలో ఉండేటటువంటి నెగటివ్స్ అన్నిటినీ కూడా తీసేయడానికి సైన్యం కూడా సహాయం చేస్తూ ఉంటారట. ఈ గ్రూప్ సెషన్స్ లో అదే చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క ఆర్కేంజల్ మైఖేల్. అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ యూరియల్. ఆర్క్ ఏంజల్ యూరియల్ అనేటటువంటి ఏంజల్ ఒక కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారట. ఈ కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ మనలో ఉండేటటువంటి అంటే మన ఆలోచనల్ని, నడతని, నడవడికని, మన బిహేవియర్స్ ని, మొత్తం ఆలోచనల్ని అన్నిటినీ కూడా కాంతివంతంగా అంటే జ్ఞానవంతంగా ఉండేటట్టుగా చేసేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ యూరియల్. మరి ఇంత అద్భుతమైన ఏంజల్ మన జీవితంలో ప్రతి కోణాన్ని, ప్రతి అంశాన్ని వారి యొక్క అపారమైనటువంటి శక్తితో, జ్ఞానంతో మనల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇందాక మనం ఒక ఏంజల్ గురించి చెప్పుకున్నాం, ఆర్క్ ఏంజల్ గాబ్రియల్ అని. ఈ యొక్క ఆర్క్ ఏంజల్ గాబ్రియల్ అనేటటువంటి ఏంజల్ పిల్లలు పుట్టే విషయంలో సహాయం చేస్తారని ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఆ ఆర్క్ ఏంజల్ గాబ్రియలే జీసస్ అనేటటువంటి మాస్టర్ ఎసెండ్ అవ్వటానికి, జీసస్ అనేటటువంటి మాస్టర్ ఎసెండ్ అవ్వటానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని అందించినటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ గాబ్రియల్. మరి ఈ యొక్క ఆర్క్ ఏంజల్ యూరియల్ మన జీవితంలోని అన్ని స్టేజెస్ లో కూడా వారి యొక్క అపారమైన శక్తితో, జ్ఞానంతో పరిపూర్ణంగా మనం ముందుకు వెళ్ళేటట్టుగా సహాయం చేస్తారు. చాలా మందికి జ్ఞానం, ఎక్కువ జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటూ ఉంటారు కదా, వాళ్ళు ఆర్క్ ఏంజల్ యూరియల్ ని పట్టుకోండి, అపారమైన జ్ఞానం మీ సొంతం అవుతుంది. అలానే ఆర్క్ ఏంజల్ జెడ్కియల్, ఆర్క్ ఏంజల్ జెడ్కియల్ అనేటటువంటి ఏంజల్ మనకి థర్డ్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మైండ్ రిలేటెడ్ అంటే మెమరీ లాస్ ఉంటుంది, మెమరీ లాస్ కానీ, థర్డ్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఏమంటారు దాన్ని, ఇష్యూస్ ఉంటాయి, బ్రెయిన్ లో కణితులు ఉన్నాయండి, బ్రెయిన్ లో క్యాన్సర్ ఉందండి, బ్రెయిన్ లో ఆ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం ఉందండి, నరాలేవో సరిగ్గా లేవండి, ఈ హెడ్ కు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ ఆర్క్ ఏంజల్ జెడ్కియల్ అనేటటువంటి ఏంజల్ వారి యొక్క సహాయంతో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నిటిని హీల్ చేస్తూ ఉంటారు, వీటన్నిటిని క్లియర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జెడ్కియల్ కొంతమందికి అమావాస్యకి పౌర్ణమికి తేడా తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారండి, ఏంటో అవుతుందండి వాళ్ళకి అని చెప్తూ ఉంటారు కదండి. అలా ఏమైనా అమావాస్యకి పౌర్ణమికి ఏమైనా అబ్నార్మాలిటీస్ కనపడుతూ ఉంటే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ జెట్కియల్ అనేటటువంటి ఏంజల్ 100% మనకి వారి యొక్క ప్రేమతో, కాంతితో హెల్ప్ఫుల్ గా ఉంటూ ఉంటారు. ఓకే, ఇంకా ఎవరైనా ఏంజల్స్ మనం మర్చిపోయామేమో ఒకసారి చూసుకుందాం. జెట్కియల్, యూరియల్, శాండల్పాన్, రెజియల్, రాఫియల్, రాఘియల్, మైఖేల్, మెటాట్రాన్, జోఫియల్, జెరామియల్, హానియల్, గాబ్రియల్, చామియల్, ఇజ్రాయెల్, ఏరియల్, మొత్తం అందరినీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో సార్ ఉన్నారా? ఓకే మేడం, యా థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా చాలా మంచి అదృష్టాన్ని కల్పించిన మిత్రులందరికీ మనసావాచ కర్మణ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ ఇంత బాగా మీ లైఫ్ డిజైన్ ని నిర్వర్తిస్తూ మా నా లైఫ్ డిజైన్ లో నన్ను కూడా ముందుకు తీసుకెళ్లి నా ద్వారా ఏంజల్స్ ని కూడా
ఎదిగేటట్టు చేశారు మన మిత్రులు. కాబట్టి మిత్రులందరికీ ఈ వర్క్షాప్ కి కారణమైనటువంటి ప్రతి ఒక్క మిత్రులకి మనసా వాచ కర్మణ ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఈ సెషన్ కి వారి యొక్క శక్తితో జ్ఞానంతో ప్రేమతో ఎంత చక్కగా సహాయం చేశారో మన మాస్టర్స్ అందరూ. ఎవ్రీ మినిట్ మనం ఆ ఎనర్జీస్ ని సెన్స్ చేసాం కదా, ప్రతి ఒక్కరం సెన్స్ చేయగలిగాం. మరి అంత అద్భుతమైన లవబుల్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ బాబాజీకి, సప్త ఋషులకు, అలానే ఏంజల్స్ కి, ఆర్కేంజల్స్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, మనందరి యొక్క పూర్ణాత్మకి, అలానే ఈ సృష్టిలో సహకరించిన ప్రతి ఒక్క కాంతి స్వరూపానికి మనస వాచ కర్మణ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు మీరు ఎంతో అద్భుతమైన ఈ ఏంజల్ సబ్జెక్ట్ చెప్పడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం మేడం. ఎప్పటి నుంచో ఈ ఏంజల్ సబ్జెక్ట్ వినాలి అని అనుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు ఆ ఏంజల్ సబ్జెక్ట్ మీ ద్వారా వినడం చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. మీరే ఒక ఏంజల్ లా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదాల తరఫున, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకుల తరఫున మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో మరొకసారి అందరికి మనసావాచ కర్మణ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక నిమిషం మేడం. సార్. సార్ చంద్రశేఖర్ సార్. మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చంద్రశేఖర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశాన్ని కల్పించారు నాకు. ఈ సబ్జెక్ట్ మేము ఇదే ఫస్ట్ టైం వినడము. ఓకే. ఎప్పుడు కూడా ఏంజల్స్ సబ్జెక్ట్ వినలేదు. ఓకే. చాలా శ్రద్ధగా బాగా విన్నాము. ఇంకా బాగా ఇంకో బాగా మొత్తం ఒకేసారి పూర్తిగా అవగాహన చేసుకోవడం. ఇంకోసారి మీ వీడియో చూడాలి, డెఫినెట్ గా చూడాలి, 2-3 times చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎనీహౌ ఇది ద ఫస్ట్ టైం ఏంజల్స్ సబ్జెక్ట్ వినడం మేడం. కొద్దిగా డౌట్స్ యా యా అదే ఉన్నట్టున్నాయి కదా. ఒక మేడం ఎవరో స్టార్టింగ్ లో ప్యాంక్రియాటిక్ అంటే ఏమిటి అని అడిగారు మేడం. హ్యాండ్ రైజ్ చేసి అడగండి సార్. ప్యాంక్రియాటిక్ అంటే ఏంటి అని సాహితి మేడం గారు. ప్యాంక్రియాటిక్ ఏంటో అది, అసలు పదం ఆడనా ఏంటి? మా శివబాబు గారు మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే మేడం. సార్ శివబాబు గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్. అద్భుతం అద్భుతం మేడం. ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. ఒక దైవాంశ ఒక లోకం ఉంది అని చూపించారు. ఓకే. అసలు ఈ మనకు ఎంతో మెసేజ్లు వస్తుంటాయి మీరు చెప్పిన విధంగా, కానీ ఏదో లే అని మాకు అవగాహన లేక ఇప్పుడు మీ ద్వారా ఆ సబ్జెక్ట్ ద్వారా మేము కనెక్ట్ అయ్యే భాగ్యాన్ని కలిగించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం. హలో హలో మేడం. యా యా ఎవరమ్మా చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సుపర్ణ. సుపర్ణ మేడం. సుపర్ణ, నేను 2:00 నుంచి 4:30 దాకా, ఇదే ఫస్ట్ టైం నేను ఇంత కంప్లీట్ గా ఈ క్లాస్ వినడం. ఎక్సలెంట్, సూపర్ మేడం, ఆసమ్ అంతే. ఇంకా దాని గురించి నేను వీడియో కనిపించదా? వీడియో అంటే మీకు ఇబ్బంది లేకపోతే వీడియో ఆన్ చేయడానికి ట్రై చేయండి. ఆసమ్ మీ క్లాస్, ఆసమ్. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏంజిల్ గురించి ఇంత బాగా చెప్పడము. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ ఏంజిల్స్ చూస్తున్నాను, నాకు మెసేజ్ ఏమో వస్తుంటాయంటే ఒక్కోసారి నాకు దాని గురించి తెలీదు. ఈ లవ్ పీస్ నీకు ఎన్ని వస్తాయి, ఒక అప్కమింగ్ లైఫ్ లో అన్ని అని చెప్పారు, కానీ నాకు తెలియదు దీని గురించి. ఈ రోజు మీరు దాని గురించి డీటెయిల్ గా చెప్పడం వల్ల నిజంగా ఏంజిల్స్ ఉన్నారేమో అని మీరు చెప్పడం నాకు తెలిసింది. చాలా చాలా థ్యాంక్స్. మీరు చెప్పిన క్లాస్ అద్భుతం అంతే.
థ్యాంక్ యూ అంటే మన మిత్రులు మనకి అందించారు అవకాశాన్ని, సో వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు వాళ్ళు ఇది అరేంజ్ అయిపోతే మనం చేయలేము డెఫినెట్ గా, సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. యా యా థ్యాంక్ యూ మేడం. శ్రీ పద్మ గారు మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? మేడం మీరు కొంచెం పిరమిడ్ లో బయటకు వస్తారా? రీసౌండ్ వస్తుంది బాగా. కొంచెం బయటకు రాగలరా? రీసౌండ్ వస్తుంది పిరమిడ్ కదా. చాలా బాగా మీరు అప్పుడు విజయపూర్ లో చెప్పిన దాని నుంచి ఏంజల్ మెడిటేషన్ చేస్తుంటాను మేడం నేను. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎనర్జీ కూడా చాలా బాగా అప్రైట్ అవుతాయి మేడం. చాలా బాగా అప్రైట్ అవుతాయి ఎనర్జీస్. 7 నెంబరు. ఓకే, 7 నెంబర్ 2 టైమ్స్ కనిపిస్తుంటది మేడం, 7-7 అని. అంటే మీరు రైట్ పాత్ లో ఉన్నారు, సరైన సాధన సరైన గైడెన్స్ లో ఉన్నారని అర్థం అన్నమాట. 7 కనబడుతుంటే రైట్ పాత్ లో ఉన్నారని. వెరీ గుడ్. అలాగే నాకు ఇవి కలర్స్ ఆరెంజ్ కలర్స్ కూడా కనిపిస్తుంటాయి మేడం. ఓకే, ఆరెంజ్ చాలా లాగా ఆరెంజ్ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ కూడా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఈక బ్రౌన్ కలర్ ఈక గుమ్మంలోనే పడింది. ఓకే, సో మరి తీసుకుని అడిగారా ఎప్పుడైనా ఎవరు ఏంటి అని అడిగారా? ఇజ్రాయిల్ నేను ఆర్కేంజల్ శామ్యుయల్ ని రాబియల్ ని ఇన్వైట్ చేసుకుంటాను మేడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. వాళ్ళు నా పక్కన ఉన్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు కలుగుతుంటది. అవును, అది అది మనకు తెలిసిపోతుంటది. అంటే మనం ఎంత అనుకున్నా ఎవరో చూస్తున్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు మనకు తెలిసిపోతూ ఉంటది. సో మనకు అవేర్నెస్ ఎరుకు బాగా పెరుగుతూ ఉంటది దాని వల్ల. జాగ్రత్తగా ఉంటాం కదా ఎవరైనా మనల్ని చూస్తున్నారు. నేను పొందాను, వెరీ గుడ్, వెరీ గుడ్. టైంలో నన్ను లేపి లేపుతున్నారు మేడం. ఎవరైనా చూస్తే పిల్లలు పండుకొని ఉంటారు, మా వారు కూడా నిద్రపోతుంటారు, కానీ మెడిటేషన్ టైం కాబట్టి నాకు గుర్తు చేస్తున్నారు అని చెప్పి. అమ్మ మేడం, వీళ్ళు వీళ్ళు ఇలాంటి పనులు ఇలాంటి అల్లర్లు చాలా చేస్తారు మేడం. వచ్చి లేపుతా ఉంటారు, చాలా అల్లరి చేస్తుంటారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళతో. మీరు చెప్తుంటే చాలా మేడం, అసలు భలే గుర్తొస్తున్నాయి నాకు. చాలా అది ఎంజాయ్ చేసే వాళ్ళకే మేడం, అది అది అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది మనం చెప్పటం వినడం కంటే. అలా అనుభవిస్తున్న వాళ్ళకి అందరూ అనుభవంలోకి అవి రావాలి అని నా ఆశ అనమాట అందరికి. సో తెలియని ఒక డివైన్ థింగ్ తో మనకు ఒక కనెక్టివిటీ ఉందంటే చాలా హ్యాపీగా ఉంటది కదా ఎవరికైనా, తెలియని కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో అందరికీ అది రావాలని నా ఆశ. ఇట్లాగే పిరమిడ్ ఇదే టైంలో నేను మెడిటేషన్ చేసి బయటకు వస్తే ఎదురుగా పావురు ఉంది మేడం. అసలు అంత ఆనందం మనము గుర్తు చేసుకున్నా చాలా అసలు వండర్ఫుల్ మేడం. అసలు అనుభూతి అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. మీ క్లాస్ ఈరోజు చక్రవర్తి రాఘవరావు సార్ క్లాస్ అనుకున్నాము యాక్చువల్ గా. హ్యాపీనెస్ మీ క్లాస్ ముందే విన్నాము. థ్యాంక్ యూ సో మచ్. చంద్రశేఖర్ సార్ గారికి నిజంగా అసలు సార్. వెన్నుమూరి వెంకటేశ్వర గారు మాట్లాడండి. హలో సార్, వినిపిస్తుంది మాట్లాడండి. హలో, నమస్కారం. కెమెరా ఆన్ చేయరా ఒకసారి. ఆన్ చేశాను మేడం.
చూసి చాలా కాలం అయింది అందుకని. నమస్కారం మేడం గారు. నమస్తే నమస్తే, బాగున్నారు కదా? చక్కగా. దివిలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన ఏంజల్ గారికి నమస్కారాలు. అమ్మ అమ్మ, అందరం ఏంజల్సే సార్. అందరు ఏంజల్స్ అయినా ఏంజల్స్ ఏంజల్ స్వాతి గారు అని అందరు పెట్టుకున్నారు. ఓకే, కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ లేదు కదా? ముందు పక్క ఎవరైనా తగిలించుకొని ఎవరినైనా పిలిచి హలో. అది సార్ సార్ చెప్పండి, వినిపిస్తుంది? చాలా బాగా మీరు చెప్పిన డార్క్ ఫోర్సెస్ మరియు లైట్ ఫోర్సెస్ వాటి కూడా చాలా చెప్పారు, చాలా బాగా ఉంది. మనలోనే లైట్ ఫోర్సెస్, మనకు మనలోనే డార్క్ ఫోర్సెస్ ఉంది, అందుకని జాగ్రత్త. అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, భయము, అహంకారం, ఇవన్నీ ఫోర్సెస్ సృష్టించారు. వీటిని జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన వాళ్ళు అవసరము, మన పట్ల మనం ఎరుకలో ఉండండి. అంటే కెమెరా ఆఫ్ చేయండి అయితే, కొన్ని కెమెరా ఆఫ్ చేస్తే వస్తుందేమో చూద్దాం. చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి అని ఆన్ చేయమన్నాను కెమెరా. ఇప్పుడు మేడం? ఎస్ ఎస్, ఇప్పుడు బాగుంది. అదే మనలోనే లైట్ మేడం గారు. అవును సార్, మనలోనే లైట్ ఫోర్సెస్ డార్క్ ఫోర్సెస్ రెండు ఉన్నాయని చాలా క్లియర్ గా చెప్పిండ్రు మేడం. చాలా ఎరుకలో ఉంచుకొని మనం అందరము డార్క్ ఫోర్సెస్ కి ఎనర్జీ ఇవ్వకుండా వీటన్నిటిని బాగా మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలని చాలా బాగా చెప్పారు మేడం. చాలా సూపర్ అది ఆ విషయం మాత్రము. సూపర్ గా నచ్చింది మేడం. మాస్టర్స్ ఇచ్చిందే మనకేమి నిమిత్త మాత్రం మనం ఎవరు మాస్టర్లు ఇచ్చినా మనం రెడీ అయితే మాత్రమే మాస్టర్లు ఇవ్వగలరు. మనం నిద్రపోతే నా వైపు నుంచి నేను రెడీగా ఉంటాను సార్. ఇప్పుడు ఏమి ఇస్తారా తీసుకోవడానికి? రెడీ అవుతారో వాళ్ళకి మాత్రమే మాస్టర్లు ఇస్తారు మేడం. నేను నిద్రపోతాను, నా పని నేను చేసుకుంటాను, మాస్టర్లు ఇవ్వడానికి మాస్టర్లు ఏమి చేయలేరు మేడం. అవునా కదా మేడం? అవును సార్ అవును సార్. అవునంత మీరు రెడీగా ఉన్నారు కాబట్టి మాస్టర్లు ఇవ్వగలిగారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. సూపర్ మేడం. మీరు వింజమూరికి రండి మేడం ఒకసారి. వింజమూరికి రావాలి మేడం మీరు. డెఫినెట్ గా లాక్డౌన్ తర్వాత డెఫినెట్ ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం సార్. థ్యాంక్ యూ మేడం సార్. సార్ అవిఎస్ పవన్ సార్ మాట్లాడండి. ఓకే సార్. ఏంటి కెమెరా ఆన్ చేసుకోవాలి? నమస్తే మేడం. మేడం సార్ సార్ ఏంటి? నమస్తే నమస్తే. చాలా హ్యాపీగా ఉంది సార్ అందరిని ఇలా కలుస్తుంటే. మళ్ళీ నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అందరికి. అసలు క్లాస్ మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాం. ఓ వెరీ గుడ్. ఒక డౌట్ కూడా క్లియర్ అయింది. అవునా? ఓకే. ఏక గురించి ఒక మేడం అడిగింది నన్ను. ఓకే. ఆ ఏక గురించి బాగా అర్థమైంది, ఆమెకి చెప్తాను. ఓకే, చాలా హ్యాపీ. ఏంజల్, థాంక్ యూ ఏంజల్ గారిని చూసినందుకు. ఓ థాంక్ యూ సార్. చాలా చాలా రోజులు అయింది లైక్ అందరినీ కలిసి. నాకు నిజంగా సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ ఒక చోట మళ్ళీ నాకు గ్యాదర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు కారణమైన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా పాప మేల్కొని అయ్యో అయ్యో మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. లాస్ట్ లో మాట్లాడదులే అని చెప్పాను. వెళ్ళిపోయిందా? పడుకుందా? లిప్స్టిక్ మేడం అని చెప్పి నిద్రపోయింది. పడుకుందా? ఓకే ఓకే. సరే అడిగానని చెప్పండి పాపని. ఓకేనా మేడం? ని పాపని అందరిని అడిగానని చెప్పండి సార్. ఓకే మేడం. లాక్డౌన్ అయిపోగానే రండి నెల్లూరుకి. డెఫినెట్ గా డెఫినెట్ గా సార్. ఇట్స్ మై ప్లెజర్. Okay? Mm. Yes. Okay. Thank you so much. Thank you. Thank you. Thank you, sir. Bye-bye. 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 Sir, nalla sound garu.
నల్లస్వామి గారు నమస్తే సార్ చెప్పండి మేడం చాలా చాలా బాగుంది చెప్పండి చెప్పండి మేడం చాలా బాగుంది ఈ చాలా నాకు కూడా చాలా హెల్ప్ జరిగి ఉండేది ఏంజల్ ద్వారా అనేది ఈ రోజు తెలుసుకున్నాను మేడం ఇంతకు ముందు కూడా కొన్ని సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ జరిగి ఉంది నాకు అది ఏంజల్ ద్వారా అనేది ఈ రోజు తెలుసుకున్నాను మేడం చాలా థ్యాంక్స్ ఇంతకు ముందు అంటే మనం ప్యూర్ హార్ట్ తో ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు yes మేడం ఒక రెండు మూడు ట్రిప్ బాగా హెల్ప్ జరిగింది నాకు చాలా సిచ్యువేషన్ లో సో ఈ ఏంజల్ ద్వారా అనేది ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నాను ఓకే అది ఒక క్లారిటీ వచ్చింది కదా వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్తే నమస్తే ఫస్ట్ టైం మేడం క్లాస్ వినడము చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ అమ్మా యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం బై సార్ థ్యాంక్ యూ మరి ఈ రోజు వేరే క్లాస్ ఉన్నా అది క్యాన్సిల్ చేసుకుని మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ జ్ఞానాన్ని మాకు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం సార్ చంద్రశేఖర్ సార్ స్వాతి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత కూడా ఇంకొక సెషన్ కావాలని కూడా చాట్ లో కొంతమంది అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ ఇంకొక తర్వాత ప్లాన్ చేద్దాము నెక్స్ట్ మళ్ళీ నిదానంగా ఒక ప్లాన్ చేసుకుందాము చేసుకున్నప్పుడు డెఫినెట్ అప్పుడు సప్తఋషి మెడిటేషన్ విత్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఆ లవ్ అండ్ లైట్ ఇంపార్టెన్స్ అవన్నీ చేసుకుందాం ఓకేనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి మరి అలాగే ఈ రోజు సాయంత్రం ఈవినింగ్ సెషన్ లో 6:30 to 7:30 వరకు మరి నెల్లూరు సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ సరళత గారి ధ్యాన అనుభవాలు జ్ఞానం ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది ఇంకా అలాగే మరి రేపు ఉదయం ప్రాంతకాల జ్ఞానం విజయవాడ సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ కేవి స్వామి గారి ఆధ్వర్యంలో గైడెడ్ మెడిటేషన్ అండి 5 to 6:30 వరకు ఇంకా రేపు మధ్యాహ్నం 2 to 4 వరకు హైదరాబాద్ సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ రామాచారి గారి ఆధ్వర్యంలో మరి ఆయన యొక్క ఆత్మజ్ఞాన సందేశం ఉంటుందండి ఓకే మాస్టర్స్ మరి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ జ్ఞానాన్ని పొందుతారని కోరుకోవడం జరుగుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ బై బై సార్ క్లోజ్ చేసేస్తారా